సాంగ్ ప్లే చేసేమనండి, సాంగ్ ప్లే చేసేసేమనండి. ఈలో పార్టిసిపెంట్స్ పెరిగిపోతారు. హనుమంతరావు గారు సాంగ్ ప్లే చేసేస్తారు, ఈలో పార్టిసిపెంట్స్ పెరుగుతారు. తర్వాత హోస్ట్ క్యాండ్ వచ్చేస్తే ఆయన Can I, madam, with your permission, starting? Yes, sir. Okay. Thank you. Thank you, sir. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చిగురు కనిపిస్తుంది. Oh,
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది మొదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొంత చిగురు కనిపిస్తుంది వావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదండి ఆల్ టైమ్ మనకి ఎప్పుడైనా కానీ మోటివేషనల్ సాంగ్ అనేది ఉంటుందన్నమాట అండ్ అందరికి చాలా నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైనా వాళ్ళ వ్యూస్ ని షేర్ చేస్తారా ఈ సాంగ్ గురించి ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈలోపు ట్రైనర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి అండ్ ధనలక్ష్మి పరిటాల గారు రెడీగా ఉన్నారు మేడం స్టార్టింగ్ హ్యాండ్ రైజ్ చేశారనమాట అండ్ వెల్కమ్ సంచిత మ్యామ్ అండ్ శ్రీధర్ గారు స్పీకర్స్ టుడే అండ్ మన కోచ్ కూడా వచ్చేసారు సంచిత మ్యామ్ ధనలక్ష్మి గారు అండ్ ఎవరైనా మీ వ్యూస్ ని షేర్ చేస్తారా ఈ సాంగ్ గురించి మీకున్న ఎక్స్పీరియన్స్ సార్ ఏమన్నా ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి ఇఫ్ నాట్ మనం మేఘన వంకాయల గారు హ్యాండ్ రేజ్ చేశారు ఎస్ అన్మ్యూట్ చేశానండి ఈ సాంగ్ పట్టి మనకు అటువైట్ ఏంటంటే మ్యామ్ మనం ఎప్పుడు బాధపడుకోండి మ్యామ్ అలా హర్డల్స్ వస్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి మన ముందుకు వెళ్ళాలి మ్యామ్ అంతేకాదు మ్యామ్ ఒక్కరు చెరుగుస్తాయి అంటారు అలాగ నా లైఫ్ లో కూడా ఎదట్టి వచ్చాయి మ్యామ్ కానీ ముందుకు వెళ్తూనే ఉన్నాను మ్యామ్ చాలా స్ట్రాంగ్ గా డేరింగ్ గా ఉన్నాను మ్యామ్ లైఫ్ లో స్టబన్ గా yes thank you అంటే అసైన్మెంట్స్ ఇచ్చేవత్తే కంప్లీట్ చేసి పంపిస్తున్నాను మ్యామ్ ఇట్స్ వెరీ గుడ్ మంచి పాయింట్ చెప్పారు అసైన్మెంట్ కంప్లీట్ చేస్తున్నాను అండ్ మీరు ఇలానే స్ట్రాంగ్ గా స్టబన్ గా ఉండండి లైఫ్ లాంగ్ కూడా అండ్ చాలా మంచి పాయింట్ చెప్పారు మీ గురించి అండ్ మనం ధనలక్ష్మి గారిని ఇన్వైట్ చేసేద్దాం ఆఫ్టర్ దట్ మనం మన గాయత్రి మంత్రం ధనలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి ఓ వాసవాంబాయ విద్మహే ఓ వాసవాంబాయ విద్మహే కుసుమ పుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ జయ ముచ్చింజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుతమివ బంధనాత్ పుష్టోర్ముక్తి యమామృతాత్ జై వాసవి ఏం మేడం నిన్న లక్కీ డిప్ మీరే కదా మేడం అవును సార్ అవునండి మేడం సో మీకు ఇప్పుడు ఆపర్చునిటీ అన్నమాట నేటి అసైన్మెంట్ గురించి మాట్లాడడానికి ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఏమి నా నా అనుభవం చెప్పేదా అంతే మేడం మా వారు ఫస్ట్ లో ఏం చేయలేదు ఏం చేయలేకపోతున్నాను అనుకునేవాడు నేను ఉండి ధైర్యంగా మేము పైకి ఎదగలుగుతామని చెప్పి ఆయనకి ధైర్యం ఇచ్చాను ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాము మా తోబుట్టులు కూడా చాలా బాధపడుతుంటే నేను దగ్గర తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేసి మంచి పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ కూడా అంతే వాళ్ళు జాబ్ లేక ఇదిగా ఉంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసి వాళ్ళని కూడా అలా మంచి జాబ్ లో ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఎవరికైనా కూడా మంచి సహాయం చేయాలి మంచి మాటలు చెప్తుంటాను కాకపోతే స్టేజ్ మీద చెప్పలేను బయట చేయలేస్తాను కానీ స్టేజీల మీద చెప్పలేను ఇప్పటి వరకు ధైర్యంగానే ఉంటాను మా పిల్లలకు కూడా ధైర్యం చెప్తుంటాను నాకు నలుగురు బాబులు ఒక పాప అందరికి మ్యారేజ్లు అయిపోయినాయి అది జై వాసవి జై వాసవి థ్యాంక్ యూ మ్యామ్ మీరు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు
అండ్ ఆల్సో మీరు ధైర్యంగా లేనంటే ఇంత బాగా ధైర్యంగా జూమ్ లో మాట్లాడారు. ఒకప్పుడు స్టేజ్ ఎలానో ఇప్పుడు మనకి జూమ్ అలా అన్నమాట, జూమ్ ప్లాట్ఫామ్. అవునవును. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే మనం స్టార్ట్ చేద్దాం వాసవి గాయత్రి మంత్రం. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీలత గారు, శ్రీ లలిత గారు. జై వాసవి. జై వాసవి. అది శ్లోకం చెప్తాను. చెప్పండి మేడం. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రే చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ వృక్షోర్వృక్షీయమామృతాత్. జై వాసవి. జై వాసవి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సాయి మేఘనగర్ హ్యాండ్ రైజ్ చేశారు. ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, ఇంకొక సెకండ్ మెంబర్ కూడా ఛాన్స్ ఇద్దాం మనం. జయ వాసవి. వాసవి మంత్రం మ్యామ్. ఓం వాసంబయ విద్మహే కుష్పపుత్రీ చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. మృతు జయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం పూర్వలోకమివ వర్ధనాత్. జయ వాసవి. థ్యాంక్ యూ మేఘన గారు. నెక్స్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. అండ్ మీకు మంచి ఆపర్చునిటీ అండి ఫర్ ఇంటరాక్షన్ అని చెప్పచ్చు. మనం 3 మెంబర్స్ అనుకున్నాం. ఓకే ఫైన్. ఆల్రెడీ మరి ధనలక్ష్మి గారు ఇందాక చెప్పేసి కూడా 3 మెంబర్స్ అయిపోయారు. అండ్ కైండ్లీ మ్యూట్ చేసుకోండి అందరు కూడా. ఎస్, ఈరోజు స్పీకర్స్ అందరికి టాపిక్ తెలుసు కదండి. ఈరోజు టాపిక్ ఏంటో, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ టాపిక్ అన్నమాట. ఇట్స్ అబౌట్ మెమరీ. అండ్ మనందరికి మెమరీ పవర్ చాలానే ఉంటుంది అనుకుంటాం, కానీ ఎక్కడ తెలియకుండా మన మెమరీని మనం యూజ్ చేయడం మర్చిపోతాం అన్నమాట. అవునా కాదా అండి? అండ్ ఈరోజు దాని గురించి చెప్పడానికి వచ్చేసారు మన ట్రైనర్ శ్రీధర్ గారు అండ్ కోచ్ సంచిత గారు. అండ్ శ్రీధర్ గారి నుంచి ఇంట్రడక్షన్ ఇస్తున్నాను నేను ఇప్పుడు. అండ్ టుడే స్పీకర్ ఇస్ మిస్టర్ శ్రీధర్ బడిమి గారు. హీస్ ఫ్రమ్ హైదరాబాద్. సర్ ఇస్ ఎ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేటెడ్ అండ్ సర్ 2021లో VCA సర్టిఫైడ్ ట్రైనర్గా అనమాట సర్టిఫైడ్ ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేశారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి. అండ్ సర్ ఇస్ వర్కింగ్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ ఇన్ HSBC బ్యాంక్. అండ్ సర్ ఇస్ ఆల్సో సెక్రటరేట్ వాసవి క్లబ్ యూనివర్సల్ ఈ ట్రైనింగ్ అండ్ ఈ ఫ్రెండ్స్లో కూడా. అండ్ సార్ చాలా చాలా ప్రోగ్రామ్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. అండ్ ఓవర్ టు సార్ శ్రీధర్ గారు. థాంక్యూ శ్రీధర్. థాంక్యూ సార్. జయతి వాసవి మాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో అందరు మీరు చాట్ బాక్స్ రెడీగా పెట్టుకోండి. ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా అడిగినప్పుడు చాట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి. ఓకేనా? సో ఫైన్, నైస్. అందరు ఎలా ఉన్నారు? సూపర్ కదా. ఈరోజు మనము 6th day టాపిక్ వచ్చేసాము. ఆల్రెడీ 5 days కంప్లీట్ అయిపోయింది. 6th day టాపిక్ వచ్చి మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, మెమొరీ అండ్ ఆక్రోనిమ్స్. ఎవరైనా మెమొరీ అంటే ఏంటో చెప్పగలరా? క్విక్ చాట్ బాక్స్ లో పెడతారా మెమొరీ అంటే ఏంటి? మీనింగ్ అందరికి తెలుసు. గుర్తు. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జాక్ట్ వర్డ్ చెప్పండి. మెమొరీ అంటే వాట్ వి థింక్. ఫాస్ట్ ఫాస్ట్ నెక్స్ట్ రీకలెక్టింగ్ ద పాస్ట్ ఐడెంటిఫై రీకలెక్షన్ బ్రెయిన్ పవర్ జ్ఞాపకం. ఓకే నైస్. సో మెమరీ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే మన తెలుగులో జ్ఞాపక శక్తి. సో మెమరీ అంటే ఏంటి? జ్ఞాపక శక్తి. మనం ఏదైతే చూస్తామో వింటామో అవన్నీ మనకు గుర్తుండాలి. మన లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ కొన్ని గుర్తుంటాయి, కొన్ని మర్చిపోతుంటాయి. సో ఈరోజు మన టాపిక్ వచ్చి మెమరీ.
జ్ఞాపక శక్తి. ఓకేనా? వన్ సెకండ్. PPT share. నా స్క్రీన్ షేర్ అవుతా ఉందా? ఓకే, డన్. సార్ కొంచెం మినిమైజ్ చేయండి సార్. Yes. ఓకే, సో ఇది ఇంట్రొడక్షన్. ఫైన్. సో మెమరీ అంటే ఏంటి తెలుసా? మెమరీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ది స్టోరేజ్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ రిట్రీవల్ అండ్ ఫ్యూచర్ యూజ్. అంటే ఏంటంటే, యాక్చువల్గా మన బ్రెయిన్లో మనం ఏదైతే చూస్తామో వింటామో అదంతా ఒక కోడ్ లాంగ్వేజ్లో గుర్తుండిపోతుందండి. అది ఎప్పుడు మనకు కావాలన్నా గుర్తుపే మళ్ళీ మనకు ఏ ఫామ్లో అయితే మనము స్టోర్ చేసింటామో అదే ఫామ్లోనే మనకు బయటకు వస్తుందండి. ఏదైనా రీకాల్ చేయొచ్చు మనం మెమొరీలో ఏదైతే గుర్తుపెట్టుకుంటామో అది రిప్లేస్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా కానీ గుర్తున్నది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలనుకున్నా, ఇప్పుడు స్టడీస్ ఉన్నాయి లేకుంటే ఏదో మూమెంట్స్ జరిగింటాయి, గుర్తుండిపోయే మూమెంట్స్, చదివింది మళ్ళీ ఎగ్జామ్ రాసి, ఎనీథింగ్, మీరు ఏదైతే చూస్తారో వ్యూ అది గుర్తుండిపోతుంది. వినేది కానీ చెప్పేది కానీ అన్ని మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు గుర్తుపెట్టుకుంటారు. అది ఎలా అనేది చూద్దాం మనము. ఈ మెమొరీ ఎప్పుడు మనకు కావాలన్నప్పుడు మనము రీకాల్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలన్నా మనము మర్చిపోతూ ఉంటాం, కానీ అన్ని గుర్తుపెట్టుకోలేం కదా. అలాగే ఇది ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా మెమొరీ ఈజ్ ది ప్రాసెస్ బై విచ్ ఇన్ఫార్మ్డ్ ఈజ్ ఎన్కోడెడ్ స్టోర్డ్ అండ్ రిట్రీవ్డ్. ఇది ఏదైతే మనం చూసింది కానీ విన్నది కానీ రాసుకున్నది కానీ చదివింది కానీ ఏదైనా సరే మనకు మెమొరీలో మన బ్రెయిన్లో ఎలా గుర్తుండిపోతుంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే, మనం ఏదైతే చూస్తామో ఏదైతే వింటామో అది ఒక పర్టికులర్ వ్యూలో ఒక పర్టికులర్ కోడ్లో మన బ్రెయిన్లోకి వెళ్తుంది అన్నమాట. ఆ బ్రెయిన్లో వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ కోడ్లోనే స్టోర్ అవుతుంది. మనకి ఎప్పుడు కావాలంటే అది ఏదైతే ఎన్కోడ్ అవుతుందో అది ఎప్పుడు కావాలంటే మనం అది డీకోడ్ చేసుకొని మళ్ళీ అదే ఫామ్లో రిట్రీవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ కంప్యూటర్స్ చూసారు, కంప్యూటర్లో అసెంబుల్డ్ లాంగ్వేజ్ అని ఉంటారు, అది కోడింగ్ ఎలా ఉంటుందంటే 10101 లోనే గుర్తుంటుంది. సిస్టమ్కి మీరు ఏదైనా టైప్ చేస్తే కనుక కంప్యూటర్లో అది ఆ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోదు. దానికి కోడ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ లాంగ్వేజ్లోనే మీరు ఏదైతే చేస్తుంటారో ఏదైతే రాసింటారో అది ఆ కోడ్ లాంగ్వేజ్లోనే గుర్తుపెట్టుకుంటుంది ఆ వర్డ్స్ని. ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఒక కోడ్ ఉంటుంది. ఆ విధంగానే మన మైండ్లో కూడా మన బ్రెయిన్లో కూడా ఏదైతే మనం చూసింది కానీ పిక్చరైజేషన్ కానీ విజువలైజేషన్ కానీ ఏదైతే ఉంటుందో అది మన మైండ్లో అలాగే గుర్తుండిపోతుంది. దాన్ని ఫస్ట్ అది ఎన్కోడ్ చేసుకుంటుంది, దానికి కావలసిన ఫార్మాట్లో అది మన మైండ్లో స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకున్న తర్వాత మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ రిట్రీవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ ఎన్కోడింగ్ ఏంటి అంటే ఫస్ట్ చూద్దాం. 3 చెప్పాం కదా, ఎన్కోడెడ్, స్టోర్డ్ అండ్ రిట్రీవ్డ్ అని. ఎన్కోడింగ్ ఏంటంటే ది ప్రాసెస్ వి యూస్ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ఫర్మేషన్ సో దట్ ఇట్ కెన్ బి స్టోర్డ్. ఒక ఏదైతే స్పెసిఫిక్ ఉంటుందో దానికి ఒక ఇన్ఫర్మేషన్ ఒక ప్రొసీజర్లో దాంట్లో ఒక కోడ్లో స్టోర్ చేసుకుంటుందా, ట్రాన్స్ఫర్ చేసుకొని దాని ఏదైతే స్టోరేజ్ ఉంటుందో మన మెదడులో అది స్టోర్ చేసుకుంటుందా. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు మళ్ళీ బయటికి తీసుకొని రావచ్చు. మనం ఎప్పుడో చిన్నప్పుడు చేసిన ఆటలు ఆడుకున్నవి, ఫ్రెండ్స్తో కలిపిన మూమెంట్స్ ఏవైతే ఉంటాయో మనకి ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలంటే గుర్తుండిపోతాయి కొన్ని మూమెంట్స్, అవి మర్చిపోలేము. మన బర్త్డేస్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఏవైనా కానీ అది ఎలా రిట్రీవ్ చేసుకుంటుంది? మన బ్రెయిన్లో ఏదైతే మన కంటితో చూసింది అదే ఫార్మాట్లో అది గుర్తుపెట్టుకోలేదు కదా. సో అది ఎలా ఏ కోడ్లో అయితే గుర్తుపెట్టుకొని ఉంటుందో దాన్ని మళ్ళీ రివర్స్ ఆర్డర్లో రిట్రీవ్ చేసుకొని సేమ్ ఫార్మాట్లో మనకు ఇస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ మీ ఫంక్షన్స్ కానీ ఏదైనా కానీ ఎనీథింగ్ ఒకటి ఇంకోటి అండి, మన బ్రెయిన్ కెపాసిటీ ఎంత అండి, స్టోరేజ్ కెపాసిటీ ఎవరైనా చెప్పగలరా? బ్రెయిన్ స్టోరేజ్ కెపాసిటీ
క్విక్. మెమరీ కెపాసిటీ ఏమైనా ఐడియా ఉందండి ఎవరికైనా? నో. సో మన బ్రెయిన్ వచ్చి 25 lakh gigabytes స్టోరేజ్ కెపాసిటీ అండి. మన ల్యాప్టాప్ మొబైల్స్ లో కానీ సిస్టమ్ ఎంత ఉంటుందండి? 125 GB. దిస్ ఈజ్ అన్ అప్రాక్సిమేట్లీ 25 lakh gigabytes అంటే జీబీస్ లో 25 lakh GB. మన మొబైల్స్ ఎంత అండి? 125, 128, 256. సిస్టమ్స్ వస్తే 500 to 1000 GB. కానీ ఇది అలా కాదండి. మన బ్రెయిన్ స్టోరేజ్ వచ్చి 25 lakh gigabytes, దాంట్లో మనం యూజ్ చేసేది ఎంత అండి? నాట్ ఈవెన్ 1 GB. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మనం 1 GB కూడా యూజ్ చేసుకోలేము, చేసుకోవట్లేదు కూడా. ఎప్పుడైతే మనం అది చేసుకోగలమో అప్పుడే మనకు ఏదైతే ఏదైతే మనం చదివింది కానీ విన్నది కానీ ఈజీగా గుర్తుండిపోతుందండి. ఈ మన బ్రెయిన్ ఫంక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి 2 మినిట్స్. సో మనకు మన బ్రెయిన్ లో 2 టైప్స్ ఉంటాయి, లెఫ్ట్ బ్రెయిన్ ఫంక్షన్, రైట్ బ్రెయిన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ లెఫ్ట్ బ్రెయిన్ లో ఏమేమి జరుగుతుంది? అనలిటికల్ థాట్, లాజికల్ థింకింగ్. మనం ఏదైతే లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది మన సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ అన్ని దేంతో వర్క్ అవుతాయి? లెఫ్ట్ బ్రెయిన్తో వర్క్ అవుతాయి. మన రైట్ బ్రెయిన్తో ఏది వర్క్ అవుతుంది? థాట్, అంటే మనం ఏదైనా ఆలోచన వస్తుంటుంది కదా, ఆలోచన దానికి మళ్ళీ ఇనిషియేషన్, ఏదైనా ఇనిషియేషన్ తీసుకుంటే మన ఇన్ఫ్యూషన్, క్రియేటివిటీ, ఆర్ట్స్ అండ్ మ్యూజిక్. చాలా మనము ఇప్పుడు ఏదైతే ఆర్ట్స్ మ్యూజిక్, కొందరికి మ్యూజిక్ లో కానీ ఆర్ట్స్ లో కానీ చాలా క్రియేటివిటీ చూపిస్తుంటారు, అదంతా వాళ్ళకు రైట్ బ్రెయిన్ చాలా బాగా ప్రిపేర్ అవుతూ ఉంటుంది, బాగా వర్క్ చేస్తుంటుంది అన్నమాట. ఎప్పుడైతే అది యాక్టివ్గా వర్క్ చేస్తుంటుందో వాళ్ళ మైండ్లో నుంచి డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వచ్చి డిఫరెంట్గా క్రియేటివిటీ చేస్తుంటారు అన్నమాట. మ్యూజిక్లో కొత్త రాగాలు పాడడం కానీ, ఆర్ట్లో కొత్త కొత్త బొమ్మలు వేయడం కానీ, సో డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట వాళ్ళది. ఆ విధంగా వాళ్ళు వర్క్ చేస్తుంటుంది వాళ్ళ బ్రెయిన్. మన బ్రెయిన్ కెపాసిటీ తెలుసు, మన ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఈ బ్రెయిన్లో కొద్దిగా టెక్నికల్గా వెళ్దాం సైన్స్లో, తర్వాత మనం మళ్ళీ బ్యాక్ వస్తాం. ఈ బ్రెయిన్ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది చూడండి. మన బ్రెయిన్ రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అయిపోయింది. యాక్చువల్గా బ్రెయిన్ ఇలా ఉంటుందండి మన మెదడు. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్లో మన మెదడు ఇలా ఈ విధంగానే ఉంటుంది. దాంట్లో ఫ్రంట్ వచ్చి ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివ్ థింకింగ్, పర్సనాలిటీ. ఈ ఫ్రంట్ బ్రెయిన్ ఏదైతే ఉందో అది థింక్ చేస్తుంటుంది. ఈ బ్యాక్ సైడ్ బ్రెయిన్ ఏదైతే వర్క్ అవుతుందో అది విజువల్ ఫంక్షనింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే దృశ్యాన్ని చూస్తుంటామో ఆ దృశ్యం మనకు ముద్రించి పోవాలి అంటే ఆ బ్రెయిన్ బాగా వర్క్ అవుతానే అప్పుడు అది విజువల్ మనకు గుర్తుండిపోతుంది అనమాట. చదివింది కానీ మనం అర్థం చేసుకున్నది కానీ ఒక సబ్జెక్ట్ అని కాదు, లాంగ్వేజ్ అంటేది భాషా పరిజ్ఞానం. ఈ భాషా పరిజ్ఞానం కూడా రావాలంటే ఊరికే రాదండి. భాషా పరిజ్ఞానం రావాలంటే బ్యాక్ సైడ్ మనకు బ్రెయిన్ బాగా వర్క్ అవుతుండాలి. సో బ్యాక్ సైడ్ బాగా వర్క్ అవుతుంటే అప్పుడు భాషా పరిజ్ఞానాన్ని, మన వర్డ్స్ ఏదైతే ఉంటాయో అని బాగా గుర్తుండిపోతాయి. సొంతంగా కూడా మనము గ్రామర్ కూడా మనము క్రియేట్ చేయడానికి చూస్తుంటాము. ఎగ్జాంపుల్ తీసుకోండి, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, సాంస్క్రిట్ కానీ. ఇంగ్లీష్లో తీసుకుంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తీసుకుంటాం, అలా డిక్షనరీస్ దాంట్లో మొత్తం వర్డ్సే ఉంటాయి. సాంస్క్రిట్ తీసుకున్నారనుకోండి, సాంస్క్రిట్లో ఫేమస్ గ్రామర్ ఏదంటే పాణిని లాంగ్వేజ్ అండి, పాణిని గ్రామర్ బుక్ అనమాట. మొత్తం భాషా పరిజ్ఞానాన్ని ఏదైతే గ్రామర్ ఉంటుందో ఆ పాణిని అనే ఆయన రాశారు సాంస్క్రిట్. ఆ విధంగా వాళ్ళ బ్రెయిన్ అలా పనిచేయడం వలన అలా రాస్తుంటారు అనమాట. మనం ఏదైతే గుర్తుపెట్టుకుంటాం, మెమొరీస్ అనుకుంటున్నాం కదా, ఆ మెమొరీస్ పార్ట్ వచ్చి ఇది. ఇక్కడ మన మెమొరీస్ అన్ని గుర్తుండిపోతాయండి మన బ్రెయిన్లో. ఇక్కడ ఏదైతే ఉందో ఇది బ్రెయిన్ స్టెమ్లో బేసిక్ లైఫ్ ఫంక్షన్స్, అంటే మనం ప్రతి ఒక్క పని డైలీ చేస్తుంటాం, ఆ ఫంక్షన్స్ అన్ని ఎక్కడ గుర్తుండిపోతాయి? ఈ బ్రెయిన్ స్టెమ్లో గుర్తుండిపోతాయి. బై డిఫాల్ట్గా మనం లేసేదే మన కాలకృత్యాలు చేసుకోవడం కానీ, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం కానీ, షాప్కి వెళ్ళడం కానీ, ఇవి ఏదైతే బై డిఫాల్ట్గా వెళ్ళిపోతుంటాయి. ఇక్కడ ఏదైతే స్టోర్ అవుతుందో అవన్నీ బేసిక్ లైఫ్, ఇవన్నీ సింపుల్గా వెళ్ళిపోవడం అనమాట, వెళ్ళిపోతూనే ఉంటాయి అనమాట. ఈ పార్ట్ ఏదైతే ఉందో సెలిబ్రియం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మన ఎమోషన్స్, మనం ఎదుటి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసేది, బ్యాలెన్స్, మన మైండ్ బ్యాలెన్సింగ్ ఏదైతే ఉంటుందో అంత ఈ పార్ట్ పైన డిపెండ్ అవుతుంది. చాలా మంది కొంతమంది ఎమోషన్స్ కంట్రోల్ చేయలేక వెళ్ళిపోతుంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు. ఈ పార్ట్ ఎప్పుడైనా ఏదన్నా ఉన్నా, హెల్త్ బాగాలేకున్నా అప్పుడు ఈ ఇష్యూస్ అన్ని వస్తాయండి. సో మనం అందుకే మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఎప్పుడు హెల్తీగా పెట్టుకోవాలని చెప్పుకుంటాం. ఇప్పుడు యాక్చువల్ మన మెమొరీ అన్నాం కదా, మెమొరీలో ఎన్ని భాగాలు, ఎన్ని టైప్స్ అండి? 1, 3 types of memories. అందులో సెన్సరీ మెమొరీ, షార్ట్ టర్మ్ మెమొరీ, లాంగ్ టర్మ్ మెమొరీ.
ఈ సెన్సరీ మెమరీ అంటే ఏమన్నా తెలుసా మీకు? ఈ త్రీ టైప్ మెమరీస్ గురించి డిఫరెన్షియేట్స్ ఏమన్నా జస్ట్ ఐడియా ఉంటే చాట్ బాక్స్ లో పెట్టండి. చాట్ ప్లీజ్. ఈ మూడు రకాల మెమరీస్ ఏదైతే చూస్తున్నారో మీరు, ఆ మెమరీస్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే చాట్ బాక్స్ చాట్ చేయండి. సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. నో ఐడియా? సెన్సరీ మెమరీ అంటే మనకు ఏదైతే షార్ట్ టర్మ్ ఉంటుందో సెకండ్స్ లో కొన్ని చూస్తాం మర్చిపోతుంటాం, దాన్ని సెన్సరీ మెమరీ అంటాం. షార్ట్ టర్మ్ మెమరీ, ఈ షార్ట్ టర్మ్ మెమరీలో ఒక్క నిమిషం గుర్తు పెట్టుకుంటాం మర్చిపోతుంటాం. ఒక నిమిషం వరకు గుర్తుంటాయి కొన్ని. ఇప్పుడు ఏదైనా ఎవరైనా శబ్ద ప్రయోగం చేశారనుకోండి, కొందరు సెకండ్స్ లో గ్రాస్ప్ చేసి చెప్పేస్తారు. వాళ్ళకి మళ్ళీ అదే వర్డింగ్ అదే కానీ 1 అవర్ తర్వాత అడిగితే వాళ్ళకి గుర్తుండదండి. సో అవన్నీ షార్ట్ టర్మ్ మెమరీస్ కింద వస్తాయండి. ఎస్, సెన్సరీ మెన్స్ వి సెండ్ ఫ్రమ్ ఆర్గన్స్, ఎగ్జాక్ట్లీ. లాంగ్ టర్మ్ మెమరీస్ ఏదైతే ఉంటుందో అవి మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటాయండి. ఎస్, అవర్ పేరెంట్స్ నేమ్స్ చిల్డ్రన్స్, ఆ లాంగ్ టర్మ్ మెమరీలో కూడా మళ్ళీ డిఫరెన్షియేట్ వస్తాయండి. ఎక్స్ప్లిసిట్ ఇన్ డీప్ట్ గా నేను పోవట్లేదు, బ్రీఫ్ గా చెప్తాను. లాంగ్ టర్మ్ మెమరీ ఏదైతే మనకు ఉంటుందో అవన్నీ మనకు లైఫ్ లాంగ్ గుర్తుండే మెమరీస్ అనమాట. లాంగ్ టైమ్, లైక్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ మన చైల్డ్హుడ్ ఇది జరిగినా కానీ, మన మ్యారేజెస్, పిల్లలు బర్త్డేస్, లేకుంటే కాలేజ్ మూమెంట్స్, స్టడీస్, ఫ్రెండ్స్ జరిగిన మూమెంట్స్, ఇవన్నీ లాంగ్ టర్మ్ గుర్తుండిపోతాయి. అవి ఎలా గుర్తుంటాయి? దాంట్లో కూడా మళ్ళీ డివిజన్స్, ఎక్స్ప్లిసిట్ మెమరీ, ఇంప్లిసిట్ మెమరీ అని. దాంట్లో మరి డిక్లరేటివ్ మెమరీ, ప్రొసీజర్ మెమరీ. దాంట్లో మళ్ళీ డిక్లరేటివ్లో మళ్ళీ 2 వస్తాయి, ఎపిసిడమిక్, సిమాంటిక్. ఒక్కొక్క ఫ్యాక్టర్ కింద ఒక్కొక్క మెమరీలో ఒక్కొక్క ప్లేస్లో అది స్టోర్ అవుతూ పోతుంటుంది. ఆ విధంగా మన మెమరీ, మన బాడీ బ్రెయిన్లో ఉండే మెమరీ ఏదైతే ఉంటుందో ఆ విధంగా డివైడ్ అవుతుంది. బ్రెయిన్ ఆ విధంగా డివైడ్ అవుతుంది. సో ఇంత చదువుకున్నా మనం, ఇప్పుడు అంతా విన్నాం, మెమరీ గురించి ఇంత తెలుసుకుంటున్నాం కదా, అసలు ఈ మెమరీ బాగా ఉండాలి అంటే, మన బ్రెయిన్ ఫంక్షనాలిటీ వర్క్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఎస్ చెప్పండి, చాట్ బాక్స్ లో పెట్టండి. మన బ్రెయిన్ ఫంక్షనాలిటీ వర్క్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎనీవన్? ఉదయనే లేస్తాం, ఫ్రెష్ అప్ అవుతాం, మళ్ళీ మన పనిలోకి వెళ్ళిపోతాం. ఓకే, యోగా. నెక్స్ట్ ఇంకా క్విక్, చెప్పండి. మన మెమరీ బాగా, మెడిటేషన్. ఎస్, ఓకే, మెడిటేటివ్, మెడిటేషన్. ఓకే ఫైన్, ఇంకేమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి, మెడిటేషనే కాకుండా యోగా, మెడిటేషన్ కాకుండా చాలా ఉన్నాయి. మన ఎక్సర్సైజ్, ఎస్, మన ఫిజికల్ బాడీ ఎలాగైతే మనము మెయింటైన్ చేస్తున్నామో, హెల్త్ ఫ్యాక్టర్స్ ఏవైతే తీసుకుంటున్నామో అవి రిలేటెడ్ టు మన బ్రెయిన్కి కూడా అండి. వన్స్ డిక్లరేటివ్ మెమరీ ప్రిపేర్. ఇంకా చెప్పండి మెమరీకి. ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మ్యూట్ చేసుకోండి, చాట్ చేయండి. సో మనం ఇప్పుడు చూద్దామా? ఎస్, వచ్చేసింది మన మెమరీ. టైప్స్ ఆఫ్ మెమరీస్ లో ఇప్పుడు మన హెల్త్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి చూద్దాం. 1, నేచర్ లో స్పెండ్ చేయడం టైం. ప్రేయర్స్, మన కాన్సన్ట్రేషన్ పెరగడానికి మనం ఏదైతే ప్రే చేస్తుంటామో ఆ ప్రేయర్స్, దేవుని గురించి ఆలోచించడం, లేకుంటే మన నర్వస్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేసుకోవడం, మన బాడీ, ఫిజికల్ బాడీని బాగా పెట్టుకోవడం, యోగా. యోగా ఏంటి? నాట్ ఓన్లీ ఫిజికల్ బాడీ అండి, మన బ్రెయిన్ కి కూడా యోగా అవసరం. బ్రెయిన్ కి యోగా అంటే ఏంటి, ఏంటి సార్ బ్రెయిన్ యోగా అంటే? సో బ్రెయిన్ కి యోగా అంటే ప్రాణాయామం చేయడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, ఐ ఎక్సర్సైజ్ చేయడం, ఇయర్ ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ రిలేటెడ్ టు మన బ్రెయిన్ కి రిలేటెడ్ ఎక్సర్సైజెస్. ఎప్పుడైతే మన 5 సెన్సెస్ బాగా పనిచేస్తాయో, బాగా ఉంటాయో, అప్పుడే మనం ఏదైనా చూసింది కానీ విన్నది కానీ గుర్తు పెట్టుకోగలం. మన మెమరీ బాగా, మన బ్రెయిన్ బాగా పవర్ఫుల్ గా వర్క్ చేయాలంటే ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. ఎప్పుడు దానికి ప్రెషర్ పెట్టకూడదు. స్ట్రెస్ వచ్చింది అంటే, మీ బ్రెయిన్ లో స్ట్రెస్ వచ్చింది అంటే ఆటోమేటిక్ మీరు ఏదో ఒక ఎమోషన్ లో వెళ్ళిపోతారు అన్నమాట. సో స్ట్రెస్ వచ్చినప్పుడు స్ట్రెస్ రిలీఫ్ ఎక్సర్సైజ్ చేయడం, లేకుంటే మీకు ఏదైనా ఇష్టమైన మూమెంట్ ని గుర్తు చేసుకోవడం, లేకుంటే ఫ్రెండ్స్
కలిసి సెలబ్రేట్ చేసుకున్న అకేషన్స్ ని గుర్తు చేసుకోవడం, ఫ్యామిలీ మెంబర్స్ తో స్పెండ్ చేసిన టైం ని గుర్తు చేసుకోవడం, ఇలాంటివి చేసినప్పుడు ఏదైనా కొత్త ఆలోచన పాజిటివ్ థింకింగ్ ఏదైతే ఉంటో అలాంటి కొటేషన్స్ ని చదవడం, లేకుంటే మన గ్రేట్ స్పిరిచువల్ లీడర్స్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలు ఏదైతే పాజిటివ్ రిలేటెడ్ వర్డ్స్ ఉన్నాయో అవి గుర్తు చేసుకుని అవి చదివి వాటిని అర్థం చేసుకుని ఆ టైంలో మనం దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టాము అంటే ఆ స్ట్రెస్ నుంచి ఇమ్మీడియట్ గా సెకండ్స్ లో బయటపడిపోతారు. బుక్స్ చదవడం, మీకు ఏదైనా తీసుకోవచ్చు, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు ఆ స్ట్రెస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం యాక్చువల్గా మనం ఇంక్రీజ్ యువర్ బ్రెయిన్ పవర్ అంటున్నాం, ఎలా ఇంక్రీజ్ చేసుకోగలం? చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని ఫాలో అవుతారు. ఒకరు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, సో మ్యూజిక్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్, వాళ్ళు ప్లీజెంట్ గా ఉండి వాళ్ళ మైండ్ని కామ్ పెట్టేస్తుంటారు. ఎప్పుడైతే కామ్ పెడుతున్నారో వాళ్ళ మైండ్ని ఆటోమేటిక్ గా వాళ్ళు ఏదైతే విన్నది అది అలాగే గుర్తుండిపోతున్నారు. కాన్సన్ట్రేషన్ లెవెల్, అబ్జర్వేషన్ లెవెల్ ఎప్పుడైతే పెరుగుతుందో మనకు, మనం విన్నది కానీ చదివింది కానీ మన బ్రెయిన్ లో అలాగే గుర్తుండిపోతుంది. సో ఈ హెల్తీ ఈ బ్రెయిన్ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవడం అదొకటండి. మళ్ళీ నేచర్ లో వెళ్ళడం అంటే మనం టూరిస్ట్కి వెళ్తుంటాం, బయటికి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంటాం. ఆ ప్లేసెస్కి ఏంటి, నేచర్ యొక్క బ్యూటీని మనము తీసుకుంటున్నాం. ఆ బ్యూటీ ఎట్లా ఉంటుందంటే హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు ఒక రకంగా, నదీ తీరాలకు వెళ్ళినప్పుడు ఒక రకంగా, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా నేచర్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అట్మాస్ఫియర్ ఇంప్రెస్ అయ్యి వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనాలిటీ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. కొంతమందికి దేవుని ప్రేయర్ చేసినప్పుడు, దేవుని ప్రేయర్ చేస్తామంటారు, యాక్చువల్గా ప్రేయర్ అంటారు. ఏం చేస్తామండి ప్రేయర్లో, శ్లోకాలు తీసి చదువుతాం, లేకుంటే ఏదో ఒక వర్డ్, ఒక మంత్రాన్ని తీసుకొని చదువుతాం. అది ఎలా అవుతుందండి, మంత్రం తీసుకొని చదివినప్పుడు కానీ ఏదైనా సెంటెన్స్ తీసుకొని చదివినప్పుడు అండి బ్రెయిన్ పవర్ ఎలా పెరుగుతుంది? ఏదైతే మీరు చదువుతుంటారో దానిపైననే మీరు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారనుకోండి, అది బాహ్యంగా చెప్పుకుంటూ చేసినా, మనసులో చేసుకున్నా, పెదాలతో చేసినా, ఆ వర్డ్ పైననే మీ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. సో అప్పుడు ఏమైతుంది, మీ బ్రెయిన్లో ఉండే థాట్స్, ఏదైతే థాట్ ఫ్లో ఉంటుందో అక్కడికి ఆగిపోతుంది ఆ థాట్ ఫ్లో. మీరు ఏదైతే చేస్తుంటారో, ఏదైతే చెప్తుంటారో దానిపైన మీ కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల మీ బ్రెయిన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ప్రేయర్స్ అనేది ఈ ఊరికే పెట్టలేదు. దేర్ ఇస్ అ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్, సైంటిఫిక్ చాలా ఉంటుందండి మన ప్రేయర్స్ పైన. ఒక్కొక్క లెటర్, మనకు ఏదైతే ఆల్ఫాబెట్స్ ఉన్నాయో ఒక్కొక్క లెటర్కి, ఒక్కొక్క సౌండ్కి మన బాడీలో ఒక్కొక్క నర్వ్ నాడీ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంటుంది. ఎప్పుడైతే మన బాడీలో ఉండే నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందో, దాంట్లో నుండే బయటకు వచ్చే ఎనర్జీ లెవెల్స్ ఏదైతే ఉందో అవన్నీ నర్వ్స్ బ్రెయిన్కి కనెక్ట్ అయింటాయి. కాబట్టి అప్పుడు మనకు బ్రెయిన్ ఏదైతే ఉందో అప్పుడు యాక్టివేట్ అవుతుంది. అక్కడ ఎనర్జీ యాక్టివేట్ అవ్వడం వల్ల మన బ్రెయిన్ పవర్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్ పవర్ పెరిగిందో అప్పుడు మనం చదివింది కానీ, విన్నది కానీ, చూసింది కానీ బాగా గుర్తుండిపోతుంది అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఎప్పుడు ఏదైతే టాపిక్ ఏదైనా తీసుకోండి, బ్రెయిన్ పవర్ పెంచుకోవడానికి ఎక్సర్సైజ్, కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు, యోగా చేయండి, లేకుంటే కొంతమంది ఆర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే డయాగ్రామ్స్ వేయడం కానీ, ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ క్రియేటివ్ థింకింగ్తో బొమ్మలు వేయడం కానీ, దానిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. లేదు బుక్స్ చదివాలి, కొంతమంది బుక్స్ చదువుతుంటే వాళ్ళకు డీప్ కాన్సన్ట్రేషన్లోకి వెళ్ళిపోతుంటారు, బుక్స్ చదవండి. ఇంకా ఏదైనా నెగిటివ్ థింకింగ్ వచ్చిందనుకోండి దానిపైన కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇమ్మీడియట్గా దాని ప్లేస్లో దాన్ని పక్కన పెట్టేసి దాని ప్లేస్లో పాజిటివ్ థింకింగ్ పెట్టండి. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ మీ మైండ్లో వచ్చేసిందంటే మీ మైండ్లో ఎప్పుడు స్ట్రెస్ అనేది పడదు. ఎప్పుడు స్ట్రెస్ పడలేదనుకో బ్రెయిన్ యాక్టివ్గా వర్క్ చేస్తుంటుంది. ఎప్పుడైతే యాక్టివ్గా వర్క్ చేస్తుంటే మీరు చేసే పని కానీ, మీరు చేసే వర్క్ కానీ హ్యాపీగా గుర్తుండిపోతుంది అన్నమాట. శ్రీవిద్య ఇది కొద్దిగా సో ఈ విధంగా మనం మన బ్రెయిన్ పవర్ ని పెంచుకోవచ్చండి. ఇంకా కొంతమంది గేమ్స్ లో యాక్చువల్ ఏంటండి, గేమ్స్ లో చూడాలంటే మనకు చెప్పండి, గేమ్స్ అంటే గేమ్స్ వలన మనకి ఏమొస్తుంది చెప్పండి, ఎనీవన్ షార్ట్ గేమ్స్ మనం ఆడతాం దాని వల్ల ఏమవుతుంది? బయటికి పోయి ఆడతాం, ఫిజికల్ గా ఆడతాము, లేకుంటే ఇండోర్ గేమ్స్ ఆడతాము, స్పోర్ట్స్, కాన్సన్ట్రేషన్, గుడ్ స్లీప్, ఎస్ గుడ్. సో ఏదైతే మనము గేమ్స్ ఆడుతుంటామో ఎలాంటి గేమ్స్ ఆడాలి బ్రెయిన్ పవర్కి అంటే, చెస్,
షటిల్ షటిల్ లో ఏమవుతుందంటే బాడీ బాగా అన్ని పార్ట్స్ యాక్టివ్ వర్క్ అవుతాయండి. ఎప్పుడైతే బాడీ బాగా మూమెంట్స్ అయితే ఉంటాయో, నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో, బ్రెయిన్ వర్క్ చేయడం కూడా బాగా. ఈ చెస్ లో కూర్చొని ఇండోర్ గేమే కానీ చెస్ లో ఎక్కువ మీరు యూజ్ చేసేది బ్రెయిన్ వర్క్. సో బాగా థింకింగ్ వర్క్ ఎప్పుడైతే యూజ్ చేస్తే క్రియేటివ్ గా పజిల్స్ అన్నమాట, పజిల్స్ క్యూబ్స్ ఆడడం కానీ, మన బ్రీతింగ్ సిస్టమ్ ఎప్పుడైతే ఏదైతే ఉంటుందో బ్రీతింగ్ పర్ఫెక్ట్ గా తీసుకోవడం కానీ, స్లీప్ సౌండ్ స్లీప్ తీసుకోవాలి డైలీ 6 to 8 hours సౌండ్ స్లీప్ తీసుకుంటే కూడా మన బ్రెయిన్ కి రెస్ట్ ఇచ్చినట్లుంటుంది. ఆ రెస్ట్ ఇవ్వడం వల్ల బ్రెయిన్ ఫంక్షనాలిటీ పెరుగుతుంది. ఈ సౌండ్ స్లీప్ చాలా మందికి రాదండి, ఎందుకంటే మార్నింగ్ నుంచి స్ట్రెస్ వర్క్ చేసి ఉంటారు, జాబ్ చేస్తారు, బిజినెస్ చేస్తుంటారు, అన్ని అన్ని విషయాలు బ్రెయిన్ లో పడిపోతుంటాయి, దాని నుంచి బయటపడాలి. సో అప్పుడు ఏం చేస్తారు, పడుకుంటే నిద్ర రాదు. ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తారు పడుకునేటప్పుడు, ఫస్ట్ 2 minutes సైలెంట్ గా కూర్చొనేసి వజ్రాసన వేసుకుని సైలెంట్ గా కూర్చొనేసి మీ ఏదైతే మీ థింకింగ్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైనా కానీ బ్రీతింగ్ పైన కాన్సన్ట్రేషన్ చేసి 2 minutes కళ్ళు మూసుకొని 2 minutes కూర్చొనేసేయండి. మైండ్ లో ఏ థాట్ వచ్చినా పిక్ చేయకండి. మైండ్ లో థాట్ ని ఎప్పుడైతే పిక్ చేశారో మీరు స్ట్రెస్ లోకి వెళ్ళిపోతారు. జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఏదైతే థాట్ వస్తుంటుందో అది జస్ట్ అబ్జర్వ్ చేస్తుండండి. డోంట్ పిక్ ఎనీ థాట్. చాలా మంది మెడిటేషన్ చేస్తారు, మెడిటేషన్ ఈజ్ వెరీ సింపుల్ అండి, చాలా సింపుల్ అనమాట. మన బ్రెయిన్ ని జస్ట్ అబ్జర్వ్ చేయాలి, దాన్ని జస్ట్ థాట్ ని ఏది పిక్ చేయకుండా కాన్సన్ట్రేషన్ చేస్తే చాలు. ఈ విధంగా మనం మెమొరీ మన బ్రెయిన్ పవర్ని పెంచుకోవడం వల్ల మన మెమొరీ కెపాసిటీ కానీ, మన మెమొరీలో గుర్తుండిపోయే అంశాలు కానీ బాగా గుర్తుండిపోతాయి, అన్ని గుర్తు పెట్టుకోగలం. ఎప్పుడైతే మనం బ్రెయిన్ పవర్ పెంచుకోగలిగితే మనకు ఎవరైనా ఏదైనా చెప్తే, ఇప్పుడు అంతా బుక్స్ లో రాసుకుంటాం, కంప్యూటర్లో టైప్ చేసుకుంటాం, అవసరం ఉండదండి, అన్ని మనకు గుర్తుండిపోతాయి. పూర్వకాలంలో మనకు విద్యాభ్యాసం ఉండేది గురుకులని, అక్కడ ఎప్పుడు చాలా గురువు నుంచి శిష్యుడికి వచ్చేది ఓన్లీ సౌండ్ అండి. వాళ్ళు నోట్స్ రాసుకునే వాళ్ళు కాదు, శబ్దవేది నుంచే వాళ్ళంతా నేర్చుకునే వాళ్ళు. ఏదైతే గురువు చెప్పుకుంటారో పిల్లలు దాన్ని రిపీట్ చేస్తుంటారు. తర్వాత రాసుకోవడం అనేది తర్వాత వచ్చేసింది, స్టార్టింగ్ లో వచ్చి ఫస్ట్ నేర్పించడం ఎలాగంటే, మనం చిన్నపిల్లలకి ఏదైతే చెప్తామో వాళ్ళు ఎలాగ క్యాచ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ లో ఏని థాట్ ఉండదు, వాళ్ళ మెమొరీలో ఏది జస్ట్ వింటుంటారు, అబ్జర్వ్ చేస్తారు, గ్రాప్ చేస్తారు. ఆ విధంగానే మనం పెద్దవాళ్ళు అయినా కూడా ఆ విధంగానే గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా మెయింటైన్ చేయగలుగుతామో మన బ్రెయిన్ పవర్ అనేది బాగా పెరిగిపోతుంది. ఈ బ్రెయిన్ పవర్, ఇంకా ఈ మెమొరీ టెక్నిక్స్ చాలా ఉన్నాయండి, అందులో కొన్ని టెక్నిక్స్ నేర్చుకుందామా. అందులో కొన్ని టెక్నిక్స్ ఎలా అంటే, ఇప్పుడు చెస్ గేమ్ ఉంది, క్యూబ్స్ ఉన్నాయి, మ్యాథమెటిక్స్ లో వెళ్తే గిన పజిల్స్, మ్యాథమెటిక్స్ పజిల్స్ కానీ డెరివేషన్స్ కానీ, ఇవి ఎప్పుడైతే మీరు సాల్వింగ్ చేసేకి ట్రై చేస్తారో అప్పుడు మీ బ్రెయిన్ వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. అనలిటికల్ థింకింగ్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో ఆటోమేటిక్గా మీరు ఎంత కష్టమైన సిచ్యువేషన్ వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఏదైనా కానీ మన బాడీలో మన బ్రెయిన్లో అనలిటికల్ థింకింగ్ క్రియేటివిటీ ఇవి వచ్చినాయి అనుకోండి, ఎప్పుడైతే అనలిటికల్ థింకింగ్ బాగా పెరిగిందో విషయాన్ని ఇమ్మీడియట్గా గ్రహించేసి దానికి ఎలా సొల్యూషన్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి అనే దానిపైన పడ్డారనుకోండి, ఒక్కటి కాదు మీకు సొల్యూషన్స్ 4-5 solutions దొరుకుతాయి. ఆ 4-5 solutions మీకు ఏది అనుకూలంగా ఉంటే దాన్ని తీసుకొని ప్రొసీడ్ అయ్యారనుకోండి, మీరు అనుకున్నది సాధిస్తారు, మీ మెమొరీ మీ బ్రెయిన్ పైన స్ట్రెస్ పడదు. అప్పుడు మీరు ఏదైతే గుర్తుపెట్టుకోవాలనుకుంటారో ప్రతి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోగలుగుతారు. ఈ విధంగా మనం బ్రెయిన్ కెపాసిటీ పెంచుకోవచ్చు. దాంతో కాకుండా కొన్ని విషయాలు ఉంటాయండి, చాలా పెద్దగా ఉంటాయి, మర్చిపోతాం, కానీ అక్కడ కూడా కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాంస్క్రిట్ లో తీసుకోండి, ఒక్క పదానికి 10 అర్థాలు ఉంటాయి. ఇంగ్లీష్లో తీసుకోండి, ఒక పదానికి 2-3 అర్థాలు వస్తాయి కొన్నిటికి, అని ప్రతి ఒక్క భాషలోనే అలాగే వస్తుంటాయి. కానీ ఏ పదానికి ఎప్పుడు ఎలా యూస్ చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలి. మనకు తెలిసి ఉండాలంటే మనకు గుర్తుండాలి, ఆ గుర్తుండాలి అంటే మన బ్రెయిన్ ఫంక్షనాలిటీ బాగా జరిగిండాలి. మన మెదడులో ఎప్పుడైతే ఫంక్షనాలిటీ బాగుంటుందో అప్పుడు మనకు ఏదైతే చదివింటామో వినింటామో దాన్ని బాగా గుర్తుపెట్టుకోగలుగుతాం. ఇప్పుడు నేను ఇంత చెప్తున్నాను, మళ్ళీ మీరు రాసుకుంటారు, రేపు మార్నింగ్ వచ్చి నేను మళ్ళీ మెమొరీ గురించి ఏం చెప్పాను అంటే రేపు మార్నింగ్ మళ్ళీ మీరు మర్చిపోతారు. ఎందుకు అంటే షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది అనమాట, షార్ట్ టర్మ్ మెమరీలో మర్చిపోతారు. సో లాంగ్ టర్మ్ మెమరీలో గుర్తుండాలి అనుకుంటే మననం చేసుకోవాలి, చదవడం, వినడం, మననం చేసుకోవడం, రాయడం, ఇవి ఏదైతే చేస్తామో ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మర్చిపోమండి. ఫస్ట్ చదవాలి,
వినాలి. ఇవి విన్నది రిపిటేషన్ మైండ్ లో రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జామ్స్ పోతుంటాను, నేను ఒక ఆన్సర్ నేర్చుకోవాలంటే ఏం చేస్తాం మనం, చదువుతాం. కానీ ఇక్కడ అలా కాదు. లైఫ్ లో మీరు మననం చేసుకోవడం అంటే కంటెంట్ ని గుర్తుపెట్టుకోవాలి. థియరిటికల్ గా కాకుండా, వర్డింగ్ కాకుండా, కంటెంట్, విషయాన్ని ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ లో అది గుర్తుపెట్టుకోగలిగితే మీకు భాషా పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి దాన్ని మీరు ఈజీగా వ్యక్తపరచవచ్చు. ఏదైతే కంటెంట్ ని, ఏదైనా టాపిక్ తీసుకో, ఒక స్టోరీ తీసుకోండి, రామాయణం ఉంది స్టోరీ, అది పెద్ద స్టోరీ. కానీ మనము రామాయణంలో 3 hours చెప్పగలము, 1 hour చెప్పగలము, 1 day చెప్పగలము, 10 days చెప్పగలము, 1 year కూడా చెప్పగలము. బేస్డ్ అంత కెపాసిటీ, మన కెపాసిటీ పైన ఉంటుంది. రామాయణం అనేది స్టోరీనే, కానీ చెప్పే వాళ్ళలో ఉండే కెపాసిటీ, వాళ్ళలో ఉండే నాలెడ్జ్, వాళ్ళలో ఉండే మెమరీ కానీ ఏదైనా కానీ, ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరీక్షించి క్షుణ్ణంగా గుర్తుపెట్టుకోగలిగితే వాళ్ళు 1 సంవత్సరమైన రామాయణం చెప్పినా కూడా తరగదండి. అంత విషయం ఉంటుంది దాంట్లో. ఒకటే కాదండి రామాయణం, ఒక ఎపిక్స్ ఒకటే కాదు. చిన్న స్టోరీస్ తీసుకోండి, తెనాలి రామకృష్ణ లైఫ్ స్టోరీ తీసుకోండి, లేకుంటే మన అబ్దుల్ కలాంది లైఫ్ స్టోరీ తీసుకోండి, ఆటోబయోగ్రఫీ తీసుకోండి, పరమహంస యోగ్యానంద ఆటోబయోగ్రఫీ తీసుకోండి, ఏదైనా కానీ ఆటోబయోగ్రఫీ తీసుకున్నారనుకోండి, వాళ్ళ విషయం, వాళ్ళ లైఫ్లో ఏదైతే జరిగింటాయో అవన్నీ వాళ్ళు ఎలా రాశారండి వాళ్ళ లైఫ్లో. ఎప్పుడో చిన్నప్పటి నుంచి లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు వాళ్ళకి బుక్ ప్రిపేర్ చేస్తారు, ప్రతి ఒక్క అంశాన్ని దాంట్లో పొందపరిచి ఉంటారు, ముఖ్యమైన అంశాన్ని. అవన్నీ ఎలా జరిగింటాయి వాళ్ళు అన్ని గుర్తుపెట్టుకుని ఉంటారు. వాళ్ళు చెప్పినవన్నీ రాసే వాళ్ళు కొంతమంది ఉంటారు శిష్యులు, వాళ్ళు నోట్ చేసుకొని మొత్తం అంతా అప్డేట్ చేసి పెట్టేసి మనకి ఇస్తారండి. సో ఈ విధంగా గుర్తు పెట్టుకోగలుగుతారు. మననం చేస్తూ ఉంటే ఏదైనా విషయాన్ని అవి చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. ఇంకా కొన్ని టెక్నిక్స్ ఎలా అంటే, ఇప్పుడు కొన్ని పెద్దగా అంశాలు ఉంటాయండి, నేను ఒక వర్డింగ్ చెప్తాను, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇండియన్ శాటిలైట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని ఉంటుందండి, నేను అంత పెద్ద టర్మినాలజీ నేను యూజ్ చేసుకోలేనండి, సింపుల్ గా చెప్పాలి. లేదు మన ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఏ ఉందనుకోండి, నేను 3 పదాలు చదవలేనండి, నాకు సింపుల్ గా నా మైండ్ లో గుర్తుండాలండి. ఎలా గుర్తుంటుందండి, ఎస్ ఇస్రో అంటామండి, ఇండియన్ శాటిలైట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అంటాం. మన ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఏమని చెప్తామండి, ఈపీఎస్ అని చెప్తామండి. సో దీన్ని ఏమంటాం తెలుసా అండి, ఈపీఎస్ని కానీ ఎఫెక్టివ్, ఈ విధంగా మనం పెద్ద సెంటెన్స్ ని చిన్నగా చేసుకోవడాన్ని యాక్రోనమ్స్ అంటాం. ఈ యాక్రోనమ్స్ అంటే ఏంటో చూద్దామా. యాక్రోనమ్స్ డెఫినేషన్ చూడండి. ఎన్ యాక్రోనమ్ ఈజ్ ఎ వర్డ్ ఆర్ నేమ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది ఇనిషియల్ లెటర్స్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ ఎ సెవెరల్ వర్డ్స్ ఇన్ ది నేమ్ ఆర్ ప్రైజ్ అండ్ ప్రొనౌన్స్డ్ యాజ్ వన్ వర్డ్. అర్థమైందండి ఏమన్నా, అర్థం కాలేదు కదా. ఒక పద్యం ఉంటుందండి, లేకుంటే ఒక స్టోరీ ఉంటుంది, నేను స్టోరీని అంతా గుర్తుపెట్టుకోలేనండి. స్టోరీలో ముఖ్యమైన క్యారెక్టర్స్ ని తీసుకుంటా, ఆ క్యారెక్టర్స్ వల్ల ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో అది నోట్ చేసుకుంటా, ఆ ఫస్ట్ లెటర్ది ఒక వర్డ్ ఫామ్ చేసుకుంటా, ఆ వర్డ్ని నేను గుర్తుపెట్టుకుంటా, నాకు ఆ స్టోరీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఏదైతే ఉంటుందో అందులో ఉండే ప్రతి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసేసుకుంటా. చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఇన్ ఏ సింపుల్ వే అన్ అక్రోనిమ్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ అబ్రివేషన్స్ యూజువల్లీ యూజింగ్ ఇండివిజువల్ ఇనిషియల్ లెటర్స్ అస్ నాటో, సిసిఎంబి, ఏటీఎం. సిసిఎంబి అన్నా, నాటో అన్నా, ఏమన్నా తెలుసా అండి అది? దానికి ఒక ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క వర్డ్ ఉంటుంది. అది కూడా చూద్దాం ఎలా ఉంటాయని. సో అక్రోనమ్స్ ఏంటంటే చూడండి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనే ఒక ఆర్గనైజేషన్, స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మనకు శ్రీహరికోటలో ఉందండి. అందులో ఏదైతే మన ఇండియా వాళ్ళది స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శ్రీహరికోటలో ఆంధ్రాలో ఉందండి, దానికి ఎలా గుర్తుపెట్టుకుంటామండి, ఇస్రో అనుకుంటాం. మనకు చాలా శాటిలైట్స్ ఉన్నాయండి, శాటిలైట్స్ పంపిస్తూనే ఉంటారు ఇస్రో నుంచి. ఎలా అండి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియో స్టేషనరీ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఇవన్నీ అలా ప్రొనౌన్స్ చేయరండి. ప్రతి ఒక్క శాటిలైట్కి ఒక పేరు కూడా పెడతారండి. దాన్ని ఎలా పెడతారండి, జిఎస్ఎల్వి అని, పిఎస్ఎల్వి అని, చిన్న షార్ట్ ఫామ్లో, ఆక్రమ్స్ ఫామ్లో పెట్టేస్తారు. ఆ విధంగా అయితే మనకు మెదడులో హ్యాపీగా గుర్తుండిపోతాయి అన్నమాట. అలా ఆక్రమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా మనం ఈజీగా ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోవడం. సింపుల్గా ఒక వర్డ్గా ఫామ్ చేసుకున్నారనుకోండి, టోటల్ ఇప్పుడు నేను చెప్తాను సిసిఎంబి అంటాను. సిసిఎంబి అంటే ఏంటి, నాకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే
ఏబిసిడి లో థర్డ్ లెటర్ ఈజ్ సి, అవునా? 13th లెటర్ ఈజ్ ఎం, సెకండ్ లెటర్ ఈజ్ బి. నేనేం పెద్ద గుర్తుపెట్టుకోవాలి, సిసిఎంఏ అని గుర్తుపెట్టుకుంటే నాకు ఆ ఆర్గనైజేషన్ ఏమనేది నాకు వచ్చేస్తుంది, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ. ఇది ఎవరికైనా గుర్తు వచ్చిందండి? న్యూస్ లో చాలా సార్లు వినింటారు ఈ 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి. తెలుసా అండి సిసిఎంఏ అంటే? కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి సిసిఎంఏ అనే పేరు మన న్యూస్ లో ఫేమస్ అయిపోయింది. అక్కడ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి అది, మాలిక్యులర్ బయాలజీ పైన, సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ పైన రీసెర్చ్ చేస్తుంటారు, మన డిఎన్ఏస్ ఆర్ఎన్ఎస్ పైన అక్కడ రీసెర్చ్ చేస్తుంటారు. ఈ కరోనా ఏదైతే ప్రోటీన్ ఉందో అక్కడ టెస్ట్ చేసేవాళ్ళు అక్కడ రీసెర్చ్ చేశారు. అందుకోసం ఈ సిసిఎంఏ అనేది నేను పెట్టడానికి రీజన్ ఏంటంటే మీకు నోన్ గా అయిపోయింది కాబట్టి పెట్టానండి. ఇది ఎక్కడ లేదండి, మన హైదరాబాద్ లోనే అప్సిగూడలో ఉందండి ఆర్గనైజేషన్. ఇట్స్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్, నౌ ఇట్ ఇస్ మూవ్ టు ద శ్రీ రామాంతపురం. చాలా పెద్ద ఆర్గనైజేషన్ అలాంటిది. ఇంకోటి చూడండి, నాటో అనుకున్నాం. నాటో ఏంటండి? ఇట్స్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అలా నాసా తీసుకున్నారు అనుకోండి, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. వాట్ ఈస్ నాసా? స్పేస్ ఆర్గనైజేషన్. అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుందండి, యుఎస్లో ఉంటుంది. సో ఫైనల్గా మనం ఎక్కడికి వచ్చామండి? మనం ఈపీఎస్కి వస్తున్నాం. ఈపీఎస్ని ఎలా రాస్తున్నామండి? ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్గా రాస్తున్నాం. సో ఇలాంటి కొన్ని అక్రనమ్స్, ఇది వన్ వే ఆఫ్ అక్రనమ్ అండి, మరో వే ఉందండి అక్రనమ్స్, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఆర్గనైజేషన్ పేరు తీసుకొని ఒక చిన్న అక్రనమ్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అక్రనమ్ తీసుకొని మనం ఒక సెంటెన్స్ని ఫామ్ చేద్దాం, అది ఎలాగో చూద్దాం. చూసుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది లీడర్. లీడర్ కూడా ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటండి? లాయల్గా ఉండాలి. లీడర్ అనే వాళ్ళు ఎలా ఉండాలి? లాయల్, లాయల్టీగా, రాజుగా ఉండాలి. ఎగ్జాంపుల్ అంటే ఈ షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ హిస్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఆయన ఒక ఎగ్జాంపుల్గా ఏంటండి ప్రతి ఒక్క పబ్లిక్కి, పీపుల్కి ఆయన ఒక ఇన్స్పిరేషన్ అయ్యండాలండి. ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్, ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఎలా ఉండాలంటే అందరు రాజ్యాల వాళ్ళు ఈ లీడర్ ఎలా ఉన్నాడంటే ఎక్సలెంట్ అని చెప్పాలి, అంత బాగా ఉండాలండి అడ్మినిస్ట్రేషన్. అని ఆయన చేసే పని ఏదైనా కానీ డెడికేట్గా చేసినప్పుడు ఆయనకు డెడికేషన్ అని వస్తుందండి, ఆ పనిలో డెడికేషన్ ఉండాలి. అలాంటి లీడర్ ఎలా ఉండాలండి? ఎప్పుడు ఎప్పుడు చూసే ఎనర్జెటిక్గా ఉండాలి, ఆల్వేస్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడైనా తీసుకోండి, ఆల్వేస్ ఐఎమ్ రెడీ అనాలన్నమాట, అంత ఎనర్జీతో ఉండాలన్నమాట. సో ఇంకొక ముఖ్యమైన క్యారెక్టర్ ఉంటుందండి లీడర్కి, రెస్పాన్సిబిలిటీ అనమాట. ఒక లీడర్కి ఏంటంటే అతను కంట్రోల్లో ఉండే ప్రతి ఒక్క పర్సన్కి పైన ఆయనకు రెస్పాన్సిబుల్ ఉంటుందండి. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక కంపెనీ ఉంది, కంపెనీలో ఎండీ కానీ చైర్మన్ కానీ ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ ఫర్ ద హోల్ కంపెనీ అండి, ఈజ్ ఎ లీడర్ ఫర్ దట్ కంపెనీ. ఒక చిన్న ఎంప్లాయీ దాంట్లో ఈవెన్ వాచ్మెన్ అయినా సరే, పీవన్ అయినా సరే, హీఈస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. ఆయన ఎలా ఉండాలి? వాళ్ళ ఎంప్లాయీస్కి అందరికీ ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి, డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. ఆయన అడ్మినిస్ట్రేషన్ అంటే కింద అందరు ఎంప్లాయీస్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఆయన వర్క్లో డెడికేషన్ ఉండాలి, ఎప్పుడు చూస్తే ఎనర్జెటిక్గా ఉండాలి. సో ఇలా కూడా మనం అక్రమ్స్ చేసుకోవాలి, గుర్తుండాలి అనుకుంటే ఇలా కూడా మనం అక్రమ్స్ చేసుకోవచ్చు అండి. ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఇంకా స్పీకర్, ఇప్పుడు మీరు ఎవరండి? యాక్చువల్గా మీరందరూ ఈరోజు వింటున్నారు, మీరు ఎవరు? దేని గురించి వచ్చారు ఈ క్లాస్కి? మీలో ఉన్న స్కిల్స్ బిల్డ్ చేసుకొని మీరు కూడా పబ్లిక్ స్పీకర్ అవ్వాలని చెప్పేసి వచ్చారు. మీ పబ్లిక్ స్పీకింగ్ ఎలా ఉండాలి? ఎఫెక్టివ్గా ఉండాలి. ఎదుటి వ్యక్తి మీరు మాట్లాడుతున్నారు అంటే వినాలి. ఏదైనా పనిలో ఉంటే కూడా వదిలేసి మీరు ఏం చెప్తున్నారా అని కుతూహలంతో వచ్చి వినాలి. ఎక్కడ వినలేదు, నేను ఎక్కడ ఏ పాయింట్ మిస్ అవుతాను అనే ఉద్దేశంతో వచ్చి వినాలండి. అంత ఎఫెక్టివ్గా స్పీకర్ అవ్వాలంటే మీకు కావాల్సినది ఏంటి, అవన్నీ నేర్చుకోవడానికి ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో వచ్చారండి, జాయిన్ అయ్యారు. సో 5 రోజుల నుంచి మీరు ఒక్కొక్క టాపిక్ పైన వింటున్నారు, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టాపిక్, కంటెంట్ ఎలా ఉండాలి, ఎలా మన బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ చేసిన తర్వాత మనం ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే టాపిక్ పైన వచ్చారండి. అవి గుర్తుపెట్టుకునే టెక్నిక్స్, గుర్తుపెట్టుకోవడానికి మన బ్రెయిన్ ఫంక్షనాలిటీ ఎలా పనిచేసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే టాపిక్ పైన ఈరోజు వచ్చారండి. ఇవి కాకుండా ఇంకొక 5 డేస్ టాపిక్స్ చాలా ఉన్నాయి. సో అవి మీకు నేను టాపిక్స్ చెప్పను, ఫ్యూచర్లో మీకు వస్తే మీరు చూడండి, గుర్తుపెట్టుకోండి. ఈ స్పీకర్కు ఉండాల్సిన లక్షణాలు ఏంటండి? ఫస్ట్ థింగ్, ఆల్వేస్ నవ్వుతూ ఉండాలండి, స్మైల్. సో మీరందరి స్పీకర్ అబ్రివేషన్ గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఎఫెక్టివ్ స్పీకర్ అయినట్లే అండి. ప్యాషన్ ఉండాలండి, పి అంటే ప్యాషన్. ఊకే చెప్పడం కాదండి, మీరు చెప్పేది ఎలా ఉండాలంటే ఎదుటి వ్యక్తికి ఇంప్రెస్ అవ్వాలి. మీకు ఎవరన్నా ఏదన్నా అంటే ఈ స్పీకర్ ఎలా అంటే ఆయనకు ఒక ప్యాషన్ ఉందండి, ఆయన చెప్పే విధానమే వేరే,
ఒక్కొక్కరికి ఒక్కొక్క చెప్పే స్టైల్ ఉంటుంది. ఆ మీ స్టైల్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఏ టాపిక్ అయినా మీ స్టైల్లో చెప్పాలి. ఒకరు ఏదో చెప్తున్నారని టాపిక్ కొట్టకండి, మీ ఓన్ ప్యాషన్తో చెప్పాలి. మీకు క్రియేటివిటీ ఏది ఉంటుందో దాని క్రియేటివిటీ అంతా ఇంప్లిమెంట్ చేయండి, డెడికేట్ చేయండి. అప్పుడే మీ ప్యాషన్ అనేది ఏంటనేది మీకే తెలిసిపోతుంది. కానీ చెప్పే దాంట్లో ఎంటర్టైన్ చేస్తుండాలండి. మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాను అంటే మీరు అలర్ట్గా ఉంటారండి. టాపిక్లో మిమ్మల్ని నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను, చాట్ చేయండి అంటున్నాను. ఎందుకు? మీరు అలర్ట్ అయ్యి నేను ఏం క్వశ్చన్ వేస్తాను నెక్స్ట్, మళ్ళీ ఎప్పుడు నేను చాట్ చేయమంటాను అని చెప్పేసి మీరు అటెంటివ్గా ఉంటారనమాట నాట్ స్పీకింగ్. అలాంటి అటెన్షన్ మీలో క్రియేట్ చేయడానికి నేను అలా క్వశ్చన్స్ వేస్తుంటానండి. సో ఉండాల్సిన నెక్స్ట్ లక్షణం ఏంటి? అటెన్షన్. అటెన్షన్ అయిపోయిందండి, ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది? మీకు నాలెడ్జ్ ఉండాలండి. నాలెడ్జ్ ఉండాలంటే యూ షుడ్ బి రీడ్ బుక్స్ అండి. డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ చదవాలండి. చదివింది దాంట్లో కంటెంట్ మీరు మెమొరీలు గుర్తుపెట్టుకోవాలండి. అటెన్షన్ ఒకటే కాదు, మీరు ఎవరైనా ఎదుటి వాళ్ళ క్వశ్చన్ వేసారంటే స్పాంటేనియస్గా చెప్పే ఇది ఉండాలి. నెక్స్ట్ ఎంకరేజ్ చేసే విధానం ఉండాలి, రియాలిటీ ఉండాలి మీరు చేసేదానిపైన. ఈ విధంగా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్పీకర్కి ఉండాల్సిన లక్షణాలు అండి ఇవి. ట్రైనర్కి ఉండాల్సిన లక్షణాలు, ట్రైనర్ అంటే ఏంటి? టాలెంట్, రిసోర్స్ఫుల్, అఫెక్షన్, ఇంప్రెసివ్, నోవెల్, ఎమోషనల్, రెస్పెక్టబుల్, ఇవి ట్రైనర్స్కి ఉండాల్సిన లక్షణాలు అండి. ఇంకొక చిన్న ఎక్రోనమ్ అండి, ఇది మీకు వస్తుందండి స్మార్ట్ అని. దీంట్లో ఏంటి లేదండి, స్పెసిఫిక్ ఏదైతే మీరు చెప్పాలనుకున్నారో టాపిక్ పైన ఎఫెక్టివ్ స్పీకింగ్ స్పెసిఫిక్గా ఉండాలి. దాంట్లో ఎంత మెజర్మెంట్ కావాలో అంతే చెప్పాలి. అచీవబుల్, ఏదైతే చెప్పాలనుకున్నారో రీచ్ అవ్వాలో అది చెప్పాలి. రిలెవెంట్ టాపికే చెప్పాలి. టైం బౌండ్ మెయింటైన్ చేయాలి. నాకు ఇప్పుడు టైం చెప్పారండి 40 మినిట్స్ అని, నేను 40 మినిట్స్లో కంప్లీట్ చేసేయాలండి. నేను టైం బౌండ్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ స్మార్ట్గా అంటే ఇది, ఈ స్మార్ట్ అనే అబ్జర్వేషన్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే మీరు స్పీకింగ్ ఏదైతే ఎఫెక్టివ్ స్పీకింగ్ చేయగలరో అవన్నీ ఇంక్లూడ్ చేసుకొని మీరు స్పీకర్గా మీరు చెప్పొచ్చండి. మీరు ఇంక్లూడ్ చేసుకొని మీరు చెప్పే టాపిక్ పైన మేనేజ్ చేసుకుంటూ, టైం మేనేజ్ చేసుకుంటూ చెప్పడం అండి. ఇంకోటి నెక్స్ట్ అండి, మీ స్పీచ్లో ఏదైతే కావాలో బీబీసీ అనేది, బిగినింగ్, బాడీ, కంక్లూషన్, ఇవన్నీ మీ టాపిక్స్ అయిపోయినాయి. ఇవి ఎలా మీరు ఎఫెక్టివ్ స్పీకింగ్లో గుర్తుపెట్టుకోవాలనేది నేను చెప్పానండి. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఎక్సలెంట్ అండి. మీరు మర్చిపోరు, మీరు ఎఫెక్టివ్ స్పీకర్ అయిపోయినట్లండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ థ్యాంక్ యూ అండి నా సెషన్ విన్నందుకు. థ్యాంక్ యూ VCI అండ్ థ్యాంక్ యూ అవర్ గ్రేట్ లీడర్స్ INP వేణుగోపాల్ గారు అండ్ అవర్ పైలట్ కోచ్ గంపా నాగేశ్వరరావు గారు అండ్ ట్రైనింగ్ చైర్మన్ అయిత రాములు గారు అండ్ మా 10 కోచెస్ అండి. మేము ఇదంతా మీకు ఇవ్వడానికి మాకు 10 కోచెస్ మాకు 1 మంత్ ట్రైనింగ్ ఇచ్చారండి. ఒక 2 డేస్ ఆఫ్లైన్ సెషన్ కూడా తీసుకున్నారు మా పైలట్ కోచ్. సో మేము ఒక 1 మంత్ పైన 2 డేస్ డిఫరెంట్గా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మేము మీకు చెప్పగలిగామండి, చెప్పగలుగుతున్నాం ఈరోజు. సో ఇదంతా వాళ్ళ సపోర్ట్ వల్లనే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ అవర్ కోచెస్ అండ్ ఆల్సో మా ట్రైనర్స్ అండి. ఇప్పుడు మీతో నేను ఒక్కటే కదండి ఇది ప్రోగ్రామ్ యూస్ జరగడానికి. నాతో ఉన్న నా కో ట్రైనర్స్ ఎంతమంది ఉన్నారో, మేమంతా 10-12 మెంబర్స్ ఉన్నామండి ఈ ప్రోగ్రామ్కి. ఇప్పుడు కో ట్రైనర్స్ అందరూ సపోర్ట్ కోఆర్డినేషన్ వల్లనే ఇది మేము దిగ్విజయంగా జరిపిస్తున్నామండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. అండ్ మేమొకటే కాదండి, మాతో పాటుగా మీరు ఉన్నారు, మీరు వింటున్నారు, మీ సపోర్ట్ వల్లనే మేము ఇది చేయగలుగుతున్నాము. అండ్ థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ దోస్ హు సపోర్టెడ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అండి. థ్యాంక్ యూ ఆల్. ఓవర్ టు శ్రీవిద్య. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హార్డ్ టాపిక్ ని కూడా చాలా ఈజీగా PPTs తో చెప్పారు. అండ్ మన స్పీకర్స్ అయితే చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయారు అనమాట. మన నగేష్ గారు కానివ్వండి, మోహన్ గారు కానివ్వండి, మేము చాలా నీట్ గా నోట్స్ కూడా రాసేస్తున్నారు. చాలా అప్రిషియబుల్ థింగ్ అనమాట సార్ మిమ్మల్ని. అండ్ దీపిక గారు, రాధిక గారు అండ్ చాలా కాన్సన్ట్రేట్ గా వింటున్నారు. నేను ఇంత నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, ఎక్కడైనా కొంచెం ఇలా కదులుతారా ఏమైనా చేస్తారని చూసాను, బట్ వెరీ మచ్ కాన్సన్ట్రేషన్ తో విన్నారనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్ టాపిక్ ని చాలా ఈజీగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శ్రీధర్ బడిమి గారు, VCI ట్రైనర్ అండ్ ఆల్సో MSME ట్రైనర్ అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన ముందున్నారు సంచిత అన్నవర్పు గారు, నవ నిర్మాణ్ కోచ్. మేడం ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ ఫర్ స్పాట్ లైటింగ్ యూ మ్యామ్. అండ్ మేడం గురించి మనం ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ అనమాట. సంచిత అన్నవర్పు గారు ఇస్ నవ నిర్మాణ్ కోచ్. మేడం ప్రొఫెషనల్ వైజ్ వాస్తు అండ్ న్యూమరాలజీ కన్సల్టెంట్. Previously worked as a landscape interior designer in Hyderabad. Yes. Jai Vasavi ma'am. And madam, family background, yes. Father is
a government business and also a government contractor, and mother is homemaker and also speaker, and madam hobbies are learning new things anamata, eppudukappudu kotta kotta vishayalu nerchukodam, and watching movies, listening music, painting and also reading books. Madam residence from Tenali. Tenali ante manandar gurtu vachadu okay, oka word, meedi Tenali, maadi Tenali. So manam Sanchita madam ni eppudu marchipovam anamata. And next, madam burning desire enti ante bringing positive transformation and well-beingness in people lives through vastu and numerology and motivational training. Madam year pettukuna target enti ante at least oka 100 members lives lo positive transformation teeskoddam ani cheppi. Very good target ma'am. And also madam passion wise, madam love to teach soft skills, life skills to children and also adults, educating children on personal safety. And madam 2015 nunchi kuda vasvi mata sevalone unnaru anamata. 2015 lo treasurer ga chesaru, 2016 lo secretary ga chesaru, and 2017 lo president of VC Vanita Andhra Tenali, and 2018 lo zone chairman ga chesaru, 2019 regional chairman, 2017 certified trainer of VCI Vasvi Club International, and 2020 and 21 district training in charge ga unnaru anamata. And ippudu mana mundu unnaru Sanchita Annavarpu garu, okka sari andaru gattiga cheppatlandi, ekkada unnaru alane cheppatlu kottandi. And madam maaku meemu session meemu nerchukunnappudu maaku madam mottham everyday interact ayyaru anamata maa toti. And that is small introduction about ma'am. Thank you ma'am, and over to Sanchita ma'am. Thank you, our host Sri Vidya garu, for a lovely introduction. Jai Vasavi everyone. Success is a product of daily habits, not of a random activities. So manalo entha mandi let's say naaku gurtundadu naaku memory gurinchi problem an antaru, entha mandi hand raised? Yes, manlo almost 80-90% na compulsory ga memory problem undi, na kavalsini na gurtundo anukunnappudu na gurtundo anistunta chudandi. So meeru ippudu mee problem enti anedi meeku vachesindi, ippudu ee problem solving ela cheyali anedi chuddam, okay na? So indak nenu em cheppanu, success is a product of daily habits, and మనం ఏదన్నా చేసి దాంట్లో సక్సెస్ సాధించాలంటే అది రోజు చేయాల్సిన ఒక హాబీలాగా మనం చేయాలి. అంతేగాని అప్పుడొకసారి అప్పుడొకసారి చేసి నాకు రాలేదే అని మనం బాధపడటానికి లేదన్నమాట కదా. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే టిప్స్ అనేది మీరు అనుక్షణం పాటిస్తుంటే మాత్రం తప్పకుండా మీ మెమరీ అనేది చాలా షార్ప్గా అవుతుంది. మీరు ఎనీ టైమ్ ఎనీ గివెన్ ప్లేస్ మీరు అనుకున్నది మీరు చాలా చక్కగా చెప్పగలుగుతారు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, హూ ఇస్ రెడీ? నేను ఇంక ఎక్కువ బోర్ కొట్టించిన, ఆల్రెడీ శ్రీధర్ గారు ఎగ్జాస్టివ్ గా చెప్పేశారు, నాకేమన్నా మిగులుస్తారేమో అని వెయిట్ చేస్తా ఉన్నాను. నాట్ ఎ సింగిల్ థింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హీ కంప్లీటెడ్ ఆన్ మెమరీ. సో బట్ స్టిల్ నేను వచ్చాను కాబట్టి ఐ విల్ గివ్ ఎ ఫ్యూ టిప్స్. ఓకేనా, ఎంతమంది రెడీగా ఉన్నారు? గివ్ మీ థమ్స్ అప్. Super, thank you, wonderful. So brain memory ante asalu brain ki related anukunnam kada, na venakal background lo brain kanipistunda meeku? Chudandi enta activity jarugutundo, jarigi appudu gaani chivariki manam ikkada goal ki reach avvatledu. Mana brain lo anta activity jarige capacity undi, anta jarugutu untundi prati nimisham prati kshanam. Meeru ikkada unnare kaani mana eduruga నెక్స్ట్ డిన్నర్ ఏ టైం చేయాలి, ఎలా వడ్డించాలి, ఇంకేం పనులు ఉన్నాయి ఇంట్లో, రేపు ఆఫీస్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, రేపు క్లైమేట్ ఎలా ఉండబోతుంది, రేపు ఏం డ్రెస్ చేసుకోవాలి, రేపు కాలేజ్కి వెళ్ళాలా, రేపు ఏ ఫ్రెండ్స్తో మాట్లాడాలి, ఇవన్నీ యాక్టివిటీస్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతూనే ఉంటాయండి కదా. సో బ్రెయిన్ ఈజ్ యాక్చువల్గా బ్రెయిన్ ఒక మజిల్గా కూడా కన్సిడర్ చేస్తారు కదా. కాబట్టి బ్రెయిన్ ఇప్పుడు మన మజిల్స్ హెల్దీగా హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేస్తాం మనం? ఎక్సర్సైజ్ చేస్తాం కదా, జిమ్కి వెళ్ళి. సో మన బ్రెయిన్ కూడా ఎప్పుడు యాక్టివ్గా ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉండాలి. అది మనం చాలా కాన్షియస్గా చేయాలి. ఇది అన్కాన్షియస్ యాక్టివిటీ. ఇందాక మీకు చెప్పిందంతా నేను అన్కాన్షియస్ యాక్టివిటీ. బట్ మనం కాన్షియస్గా ఎప్పుడైతే
మన బ్రెయిన్ కి యాక్టివ్ గా ఉంచుతాము, అప్పుడు మన బ్రెయిన్ కంప్లీట్ ఫ్రెష్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు. సో అది కూడా హ్యాపీ అండ్ హెల్దీగా తయారవుతుంది అన్నమాట. ఇవి చూడండి, రెస్ట్ లో ఉంచితే రెస్ట్ పడుతుంది అని చెప్పి ఒక చిన్న నానుడి కూడా ఉంది కదా. సో మనం ఏంటంటే చాలా పనులు సింపుల్ గా అయిపోతా ఉన్నాయని బ్రెయిన్ కి మనం చాలా రెస్ట్ ఇచ్చేస్తూ ఉంటాం. అంతకు ముందు మన మేడం స్టక్ అయింది మేడం. ఫోన్ నెంబర్స్ ఎంత మందికి ఎన్ని గుర్తుండే? ఇస్ ఇట్ గుడ్ నౌ? Yes ma'am, it's fine. Fine? Okay, thank you, thank you. So మనకి ఎంత మంది ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఎంత మందికి ఫోన్ నెంబర్స్ బాగా గుర్తుండేవి? ఎన్ని నెంబర్స్ ఈజీగా 20 నెంబర్స్ కొంచెం బాగా గుర్తుండే, ఇంకా పైన హ్యాపీగా ఇంకా కొంతమంది ఇంకా ఎక్కువ గుర్తు పెట్టుకునేవాడు. కానీ ఈ రోజు హార్డ్లీ ఒక 3-4 నెంబర్స్ మనకి గుర్తుంటున్నాయి, అదర్వైజ్ మిగతా ఏమి గుర్తుండవు కదా. కాబట్టి మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంచుకోవాలి. ఈ నెంబర్ నేను ఎలా గుర్తు పెట్టుకోగలను, ఎంతమంది నెంబర్స్ ఆన్ ద టిప్ ఆఫ్ ద టంగ్ ఎంతమందిని గుర్తు పెట్టుకోగలను అని మీకు మీరు ఛాలెంజ్ విధించి మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఇదివరకు రెసిపీస్ అంటే అసలు ఎంతమంది లిటరీ ఉన్నారండి మన సమాజంలో ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే? హార్డ్లీ అన్నిట్లో ఇంట్లో ఆడవాళ్ళు హార్డ్లీ దే యూస్ టు స్టడీ ఎనీథింగ్ కదా. ఒక 75% ఆఫ్ ద పాపులేషన్ దే డోంట్ హ్యావ్ ఎనీ లిటరీ స్కిల్స్. సో వాళ్ళంతా బ్రెయిన్ పవర్ మీద ఆధారపడి ఉన్నారు. ఈ రోజు కూడా మన దేశంలో ఎంతో లిటరేచర్ పూర్ గా ఉన్నారు కదా. సో వాళ్ళందరూ కూడా బ్రెయిన్ పవర్ మీదే ఆధారపడి ఉంటారు ఏది గుర్తు పెట్టుకోవాలన్నా. మా మదర్ ఏదైనా రెసిపీ చెప్పాలంటే ఇప్పటికీ బుక్స్ ఏం తెలియరండి. చక్కచక్క ఇలా ఒక రసం చేయాలంటే చింతపండు ఇంకా ఇలా అల్లం బెల్లం ఇలా యూనో జస్ట్ రైమింగ్ గుర్తు పెట్టుకుంటారు వారు. సో నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అసలు బుక్ తిరిగేయకుండా నాకు ఇవాళకి ఏదైనా చేయాలంటే నేను బుక్ తిరిగేస్తుంటాను. అఫ్ కోర్స్ నాకు కుకింగ్ అనే ఇంపార్టెంట్ కాదు, కాబట్టి నా మెమరీ అని అంటే మాత్రం ఇప్పుడు మనం చెప్పబోయే టిప్స్ అన్ని దాని మీద మనం ప్రయోగించి చాలా చక్కగా గుర్తు పెట్టుకోవచ్చు. ఎనీథింగ్ ఇందాక చెప్పినట్టు ఎనీ టైమ్ యూ కెన్ ఆల్వేస్ రీకలెక్ట్ ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు అప్పటిదాకా చదివిన చక్కగా చెప్తారు, ఎగ్జామ్కి వెళ్ళిన మరుక్షణము అరే నాకేం గుర్తు రాలేదు నేను ఈ క్వశ్చన్ మర్చిపోయాను ఆ క్వశ్చన్ మర్చిపోయాను బాధపడుతూ బయటకు వస్తాను. మేడం సిగ్నల్ లో ఉన్నట్టుంది మేడం. Okay. Is it clear now? Am I clear now? Yes, ma'am, it's clear. So fast to complete chesestanu, you never know. ee connections eppudu cut avthayo. Okay. So first ga mana brain mana muscle anukunnam kaabatti eppudu active ga unchukondi, you know, keep challenging your brain with different things. And next vachesi meeru mee brain ki chaala baaga kavalsindi enti ante munduga oxygen. చాలా ఆక్సిజన్ అవసరం అండి, అందుకనే మీ డీప్ బ్రీతింగ్ అనేది కంపల్సరీగా మీరు చేయాలి. డీప్ బ్రీతింగ్ ఎలా చేస్తారు? జస్ట్ ఇన్హేలింగ్ 5 seconds, దెన్ యూ స్టాప్ ఇట్ ఫర్ 5 seconds, దెన్ ఎక్సేల్ చేసేయాలి, ఊపిరి వదిలాలన్నమాట. అందరు ఒక్కసారి రెడీ అవ్వండి. కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్, చక్క స్ట్రైట్ కూర్చోండి. ఇన్హేల్ ఫర్ 5 seconds, డీప్ బ్రీత్ చేయాలి. Ready? 1, 2, 3. Now stop. ఇప్పుడు వదిలేయండి. ఎక్సెల్. ఇలా మీరు రోజు మార్నింగ్ 10 minutes
నిద్ర లెగవంగానే చక్కగా మీరు చేయాలి. ఇలా చేసినప్పుడు మైండ్కి ముందు కావాల్సిన ఆక్సిజన్ ఎర్లీ మార్నింగే అంత డీప్ బ్రీతింగ్తో అందేసరికి మైండ్ ఫ్రెష్ అవుతుంది, యాక్టివ్గా రెడీ అయిపోతుంది అన్నమాట. ఆ తర్వాత మన బ్రెయిన్కి కావాల్సింది వాటర్ అండి, చాలా వాటర్ అనేది అవసరము. అలాగని గ్లాసులు గ్లాసులు నీళ్లు తాగటమే కాదు, కావాల్సినన్ని నీళ్లు తాగండి, బట్ అట్ ద సేమ్ టైం మీ ఫుడ్లో ఎక్కువ వాటర్ రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ అనేది తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి. అందులో ఫ్రూట్స్ ఆర్ అదర్ మనకి బటర్ మిల్క్ ఆర్ జ్యూసెస్ ఇలా ఉన్నాయి కదా, అవన్నీ మీరు ట్రై టు ఇంక్లూడ్. అండ్ దెన్ మనకి కావాల్సింది కార్బోహైడ్రేట్స్ అండి. చాలామంది అదని ఇదని యూనో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకుంటాం కానీ దాంట్లో ఒక హెల్దీ కార్బోహైడ్రేట్స్ కావాలి. చాలా మనం తినే ఫుడ్డు వాటర్ కానీ ఎయిర్ కానీ అన్ని ఎక్కువ మన బ్రెయినే యూజ్ చేసుకుంటాం, ఆ తర్వాతే మన బాడీకి ఎక్కువ ఇస్తుంది అనమాట. కాబట్టి హెల్దీ కార్బోహైడ్రేట్స్ ఏంటి, ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా చాలా లెస్ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది మనం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ కంపల్సరిగా 7 to 8 hours స్లీప్ ఉండాలండి, అదర్వైజ్ బ్రెయిన్ అస్సలు స్లగ్గిష్గా ఉంటుంది అన్నమాట. అండ్ దెన్ ఇప్పుడు మనం కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా చెప్తాం. ఓకే, కళ్ళు అనేవి కంపల్సరీ రౌండ్ అప్పుడప్పుడు యూ టేక్ ఎ స్మాల్ బ్రేక్ ఇన్ యువర్ వర్క్ అండ్ దెన్ మీ ఐని ఇలా రౌండ్గా తిప్పాలి, మళ్ళీ ఇటు యాంటీ క్లాక్ వైజ్ అలా ఎప్పుడైతే చేస్తామో అగైన్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద బ్రెయిన్. అండ్ దెన్ మీ ఫింగర్స్ ఉన్నాయి చూసారా, ఫింగర్స్ ఎస్ ఇలా పెట్టండి ఫింగర్స్. దిస్ ఇస్ ఆల్సో ఏ బ్రెయిన్ రిలేటెడ్ జిమ్ అనమాట. ఈ చూసారు ఈ ఫస్ట్ 4 ఫింగర్స్ ఏదైతే ఉన్నాయో రొటేటెడ్ క్లాక్ వైజ్, దెన్ రొటేటెడ్ యాంటీ క్లాక్ వైజ్ 10 to 15 టైమ్స్, దెన్ మిడిల్ ఫింగర్ క్లాక్ వైజ్ అండ్ దెన్ యాంటీ క్లాక్ వైజ్, దెన్ రింగ్ ఫింగర్, ఆ తర్వాత లిటిల్ ఫింగర్ అండ్ దెన్ నెక్స్ట్ థమ్స్. ఇలా ఒక 5 minutes పాటు మనం ఈ ఎక్సర్సైజెస్ అనేది చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఎంతమంది టీచర్ గారు చిన్నప్పుడు స్కూల్లో ఏదైనా తప్పు చేస్తే చేయి పట్టుకుని మెలేసాలు గుర్తుందా? సో ఇయర్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ యాక్టివేటింగ్ అవర్ బ్రెయిన్ అండి. సో చూడండి ఇలా ఫస్ట్ ఈ పైన ఇయర్స్ పట్టుకోండి, ఇయర్స్ లో పై భాగాన్ని 1, 2, 3, 4, 5, నెక్స్ట్ మధ్యలో 1, 2, 3, 4, 5, నౌ కింద భాగం 1, 2, 3, 4, 5. సో ఇది ఇయర్స్ ని కంపల్సరిగా ఇయర్ కి ఎక్సర్సైజ్ ఇవ్వాలి. అండ్ చిన్నప్పుడు గుడికి తీసుకెళ్తే ఏం చేసేవారండి, గణపతి బుద్ధి గణపతి భజ గణపతి గుంజీలు తీయమనేవాళ్ళు. చూసారా మన ఆచారాల్లోనే ఉందండి చక్కగా, ఈవెన్ గుళ్ళో గుంజీలు తీయమనేవాళ్ళు, ఇటు టీచర్ దగ్గరికి వెళ్ళి ఏం తప్పు చేసినా గుంజీలు తీయమనేవాళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఫోకస్ అనేది మళ్ళీ చదువు మీదకి రావాలి. చిన్నప్పుడు గుడికి తీసుకెళ్ళినప్పుడే అమ్మ నాన్న ఏం చెప్పాను, నీకు చదువు బాగా రావాలంటే విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి గుంజీలు తీయమనేవాళ్ళు కదా. సో వండర్ఫుల్ ట్రెడిషన్స్ ఉన్నాయి మనకి, అవన్నీ చక్కగా పాటించాలి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా యా మెమరీ సబ్జెక్ట్స్ లో మనం ఏ టెక్నిక్స్ యూజ్ చేసి మెమరీస్ గుర్తు పెట్టుకోవచ్చు అనేది శ్రీధర్ గారు బాగా చెప్పారు. నేను ఇంకొక రిపీట్ అయితే ప్లీజ్ ఫర్గివ్ మీ, బట్ నేను ఒక్కసారి జస్ట్ ఐ లిస్ట్ ఇట్ అవుట్ ఎవ్రీథింగ్. ఫస్ట్ గా మనకి యాక్టివ్ లిజనింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు మీరు ఈ క్లాస్కి వచ్చారు, ఈ క్లాస్కి వచ్చి మళ్ళీ చుట్టుపక్కల ఇంకా కొన్ని పనులు పెట్టుకొని దీని మీద సగం వింటూ అక్కడ సగం పని చేస్తుంటే మాత్రం మీకు ఏ విషయము మళ్ళీ గుర్తుండదు. సో ఇక్కడికి వచ్చామంటే మీ కంప్లీట్ ఫోకస్ అనేది ఈ క్లాస్ మీదే ఉండాలి, చెప్పిందంతా యాక్టివ్గా వినాలి. యాక్టివ్గా వింటామంటే ఇది నాకు ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అని మీకు బ్రెయిన్కి మీరు ముందుగానే సూచనలు ఇచ్చి అప్పుడు క్లాస్లో ఎప్పుడైతే కూర్చున్నారో బ్రెయిన్ కూడా అటెంటివ్గా ఉంటుంది అన్నమాట. ఓకే ఇది నాకు ఇంపార్టెంట్ క్లాస్, ఈ పాయింట్స్ అన్ని నాకు ఉపయోగపడతాయి. అండ్ దెన్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్, అనేది నేను చెప్పిన ప్రతి వాక్యం రాయటం కాదు, బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయనేది కంపల్సరిగా. సో కీ నోట్స్ అనేవి కంపల్సరిగా, కీ నోట్స్ కీ పాయింట్స్ అనేవి కంపల్సరిగా నోట్ డౌన్ చేసుకోవాలి. డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండాలి.
ఆ తర్వాత రాసుకున్న దాన్ని కంపల్సరిగా మీరు మెమరైజ్ ఆర్ రిపిటేషన్ చేయాలి. సో ఇవాళ ఇప్పుడు రాశారు, నెక్స్ట్ వచ్చేసి బుక్ క్లోజ్ చేసేసారు, డిన్నర్కి వెళ్ళారు, ఫ్యామిలీతో కాసేపు గడిపారు, అండ్ దెన్ ఫైనల్గా మీరు పడుకునే ముందు ఒక్కసారి వాళ్ళు ఏం నేర్చుకున్నాను అనేది ఒక 5 మినిట్స్ కంపల్సరిగా గ్లాన్స్ త్రూ ఆర్ లేదంటే ఒకసారి చదువుకోవాలి. ఆ తర్వాత టుమారో యూ హ్యావ్ టు రిపీట్ ఇట్ అగైన్, అండ్ మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ ఈ 1 వీక్ ఏం జరిగింది అనేది రిపీట్ చేసుకోవాలి, అండ్ ఫైనల్గా మళ్ళీ 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత అప్పుడొకసారి రిపీట్ చేసుకుంటుంటే మీకు కంపల్సరీ గుర్తుండే, ఓ నేను ఈ పర్టికులర్ డేన పర్టికులర్ విషయం నేను నేర్చుకున్నాను, ఇది నాకు ఉపయోగపడుతుంది అని బ్రెయిన్ కూడా ఓకే ఇంత రిపిటేటివ్గా మీరు ఇస్తున్నారు అంటే ఇది సంథింగ్ ఇంపార్టెంట్ అని బ్రెయిన్కి వెళ్ళి ఆ సూచన తనకు గుర్తు పెట్టుకుంటుంది. మనకి ఏదో ఒక సాంగ్ టీవీలో వచ్చేదో లేదంటే రేడియోలో వచ్చే ఎందుకు బాగా గుర్తుంటుంది అంటే బికాస్ ఆఫ్ ద రిపిటేషన్. అప్పుడు పిల్లల చేత కూడా ఒక యూనో బట్టి పట్టిస్తూ ఉండేవారు కదా, చదువు 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 అదే సేమ్ రిపీట్ 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 అని. అది జనరల్గా చాలా మంది అది ఏముంది అర్థం చేసుకుంటూ చదివితే, కానీ ఆ విషయాన్ని జస్ట్ రిపీట్ చేసుకుని వాళ్ళు గుర్తుంటుంటే చాలు అని చెప్పి అలా ఒక పద్ధతిగా చేసేవాడు. సో అది కూడా మనకి ఒక మెమరీ టెక్నిక్ే. కాబట్టి రిపిటేషన్ ఎక్కువ సార్లు మీరు ఎప్పుడైతే దాన్ని చదువుతూ ఉంటారో మీకు బాగా గుర్తుండిపోతుంది. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అనే దానికి మీలో మీకు చాలా క్లారిటీ ఉండాలి మీ లైఫ్లో. ఒక మూవీ అనేది ఇట్స్ వెరీ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, కానీ మూవీని మాత్రం మనం అన్ని చక్కగా లైట్లన్నీ బంద్ చేసి కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో చూస్తాము, అదే ఒక క్లాస్ కానీ మనకి ఇంపార్టెంట్ విషయాన్ని కానీ చాలా డిస్ట్రాక్టెడ్గా వింటాం, ఈ పని చేసుకుంటూ ఆ పని చేసుకుంటూ చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకని మనకి మెమరీలో మూవీ పేర్లు ఆర్టిస్ట్ పేర్లు ఇవన్నీ గుర్తుండిపోతున్నాయి, పాటలు అవి ఇవి, కానీ యాక్చువల్ విషయం వచ్చేసరికి మనం విషయాన్ని మర్చిపోతాం. అలాగే ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా ఏదైతే ఉందో అది కూడా మన మెమరీ లాస్కి చాలా కారణం అయిపోతుంది, బికాజ్ మైండ్లెస్ ట్యూనింగ్ అనమాట దాంట్లో. నెక్స్ట్ ఏంటి ఒక థంబ్ లేదా ఒక జస్ట్ 1 ఫింగరే మనకి అక్కడ పనిచేస్తుంది, మిగతా అంతా స్తబ్దుగా అయిపోతుంది. కాబట్టి ఈ మైండ్లెస్ ట్యూనింగ్ అనేది మనం ఆపేయాలి బ్రౌజింగ్ ఎంటర్టైన్మెంట్ కోసం అనేది. అది ఉండొచ్చు 1/2 hour to 1 hour, బట్ మీ ఫోకస్ మీ లైఫ్లో ఎక్కడ ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రోజు దీనికి మీరు ఒక ఆలోచన చేస్తూ ఉంటేనే మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా మనకి మెయిన్ థింగ్స్ ఏంటి అనే దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దెన్ ఇమాజినేషన్, మీరు ఏ విషయమైనా గుర్తుపెట్టుకోవాలి అంటే దాన్ని ఒక ఇమాజినేటివ్గా ఒక వర్డ్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఒక స్టోరీ కూడా అల్లుకుంటూ వెళ్తే మీరు చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు ఒక విషయాన్ని. ఆ టాపిక్ని ఒక టాపిక్ కంప్లీట్గా చూడండి, ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ దీని తర్వాత ఏంటి అని ఒక నీట్గా ఒక స్టోరీ లాగా అల్లుకోండి. అది వండర్ఫుల్ మెమరీ టెక్నిక్గా ఉంటుంది అది. అలాగే మీ బ్రెయిన్ ఎప్పటికప్పుడు క్రియేటివ్గా ఉంచండి, గివ్ ఇట్స్ క్రియేటివ్ ఛాలెంజెస్. వాట్ కెన్ ఐ డూ విత్ దీస్ థింగ్స్, ఇంట్లో విడిగా ఉన్నాయి కొన్ని వస్తువులు, దీంతో నేను ఏం చేయగలను, లేదంటే ఒక ప్రాబ్లమ్ని నేను క్రియేటివ్గా ఎలా సాల్వ్ చేయగలనని ఛాలెంజెస్ కూడా ఇస్తూ ఉండాలి. అలాగే యాక్రోనిమ్స్ గురించి కూడా చెప్పారు, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒక స్పీకర్స్ కానీ ఒక ట్రైనర్ కానీ యాక్రోనిమ్ పద్ధతి అనేది. ఎందుకంటే మీరు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఒక టాపిక్ని యాక్రోనిమ్ పద్ధతిలో ఒక సింపుల్గా మీరు తీసుకెళ్లారంటే ఒక 3-4 యాక్రోనిమ్స్లో మీరు టాపిక్ మొత్తం గుర్తుపెట్టుకోవచ్చు. ఆ గోల్ సెట్టింగ్ గురించి ఇందాక చెప్పారు శ్రీధర్ గారు, దాంట్లో యాక్చువల్గా అది స్మార్ట్ అనే టెక్నిక్ నేను గోల్ సెట్టింగ్కి బాగా యూజ్ చేస్తూ ఉంటాం. సో యూనో స్మార్ట్గా ఉండే గోల్ ఎలా పెట్టుకోవాలి, స్పెసిఫిక్గా ఉండాలి, మెజరబుల్గా ఉండాలి, టైం బౌండ్ ఉండాలి, ఇలా రిలవెంట్గా ఉండాలి. సో ఇవంతా ఏంటంటే నేను సో నా గోల్ సెట్టింగ్ టాపిక్ ఎనీ టైమ్ యూ గివ్ మీ ఐ నేను ఎంత హ్యాపీగా వెళ్ళి చెప్పేస్తాను గోల్ సెట్టింగ్ గంటైనా చెప్తాను. సో ఆ విధంగా మీరు ఏం టాపిక్ మీద మీరు బాగా కృషి చేద్దాం అనుకుంటున్నారో దాంట్లో అసలు ఏం చెప్పబోతున్నాను అన్న కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక యాక్రోనిమ్ లాగా మీరే క్రియేట్ చేసుకోండి. అలా చేసుకొని ఎప్పుడైతే గుర్తుపెట్టుకొని దాని మీద ఎక్కువ మీరు సో ఇప్పుడు ఎక్కడన్నా వెళ్ళాలి టాపిక్ చెప్పడానికి అప్పుడు జస్ట్ ఒకసారి చూసి 3-4 యాక్రోనిమ్స్ ఏదైతే ఉన్నాయో అవి మెమరైజ్ చేశారంటే మీరు స్టేజ్ మీదకి వెళ్ళాక కూడా ఒక తర్వాత ఒక పాయింట్ టక్క వచ్చేస్తారు. ఇప్పుడు చూడండి నేను టైం గురించి సారీ గోల్ గురించి చెప్పాను,
స్మార్ట్ తర్వాత ఎస్ లో ఎస్ తర్వాత ఏమొస్తుందండి ఎం మెజరబుల్ సో మీ గోల్ మెజరబుల్ గా ఉండాలని దానికి రిలేటెడ్ చెప్తాను దాని తర్వాత అటైనబుల్ ఏ ఫర్ అటైనబుల్ సో ఏ ఏ గురించి అలా చెప్పి నేను దాని గురించి కాసేపు చెప్పి దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ ఇట్లా ఏదైనా చెప్పి సో టైంని నేను కావాలంటే ఎక్కువ చేయగలను లేదంటే సింప్లిఫై చేసేసి 10 మినిట్స్ లో కూడా ఆ టాపిక్ నేను క్లోజ్ చేయగలుగుతాను ఆ విధంగా మీరు ఈ ఎక్రానిమ్ మీ డైలీ లైఫ్ లో కూడా ఎలా ఉపయోగపడతాయి ఎంతమంది ఇంట్లోంచి బయటకు వెళ్తూ ఒక వస్తువు మర్చిపోయానే అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి ఆ వస్తువు తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయా ఎవరికైనా ఉన్నాయి కదా ఒక్కొక్కసారి ఆ శ్రీధర్ గారు కూడా మర్చిపోయారంట సో మనం బయటకు వెళ్ళినప్పుడు ఏం వస్తువు మర్చిపోకుండా అట్లీస్ట్ ఇంపార్టెంట్ వస్తువులు మర్చి చిన్న ఇది చెప్ ఓకేనా అది ఏంటంటే పికేసి పి అంటే ఏంటండి ఈ పికేసి మీరు ఎప్పుడు చేతిలో పట్టుకొని బయటకు వెళ్ళారంటే అన్ని తీసుకెళ్ళినట్టు ఆల్మోస్ట్ అవసరమైనవి అన్ని P for purse, K for keys, C for cell phone. So P, K, C అనేది ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకున్నారో ఓకే ఇప్పుడు నేను బయటకు వెళ్ళబోతున్నాను పీకేస్ ఉందా లేదా సో పర్స్ ఉందా కీస్ ఉన్నాయా మొబైల్ ఫోన్ ఉందా అయిపోయింది కదా సింపుల్ అలాగే ఇప్పుడు కాలం వచ్చేసి మనకి కరోనా కాబట్టి ఇంకా నెక్స్ట్ మనం ఏం పెట్టుకెళ్ళాలి Yes, MSC. ఏంటంటే ఎం ఫర్ మాస్క్ ఎస్ ఫర్ శానిటైజర్ సి ఫర్ ఏంటంటే కాన్సెప్ట్ అసలు నేను ఎందుకు బయటకు వెళ్తున్నాను ఏదైనా పాలు తేవడానికి బయటకు వెళ్తున్నాను అంటే చేతిలో ఒక బ్యాగ్ ఇంకేదైనా షాపింగ్ కోసం వెళ్తున్నాను అంటే దానికి రిలేటెడ్ టైలర్ దగ్గరికి వెళ్తున్నామా అంటే దానికి రిలేటెడ్ లేదు పర్టికులర్ పని కోసం ఫైల్స్ తీసుకెళ్ళాలి ఒక ఆర్డర్ దగ్గరికి వెళ్తున్నాను అంటే ఫైల్స్ తీసుకెళ్తున్నానా లేదా సో ఎందుకు వెళ్తున్నాం అనేది కాన్సెప్ట్ అన్నమాట సో పికేసి నెక్స్ట్ ఎంఎస్సి ఇవి గుర్తుపెట్టుకున్నారంటే అసలు బయటకు వెళ్ళినప్పుడు ఏ వస్తువు మర్చిపోనకుండా వెళ్ళిపోతారు దెన్ సో ఇందాక అగైన్ మన బ్రెయిన్ ని ఫ్రెష్ గా ఉంచుకోవడానికి మీరు ఎక్కువ టైం పిల్లలతో కూడా గడపడానికి ట్రై చేయండి వాళ్ళ ఇన్నోసెన్స్ తో వాళ్ళ లాఫ్టర్ తో మీరు ఈజీగా రిఫ్రెష్ అయిపోతారు ఎప్పుడైతే బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుందో మీరు సో స్ట్రెస్ తీసుకోదు అనవసరంగా బ్రెయిన్ అనేది అండ్ దెన్ ఆల్వేస్ టేక్ బ్రేక్స్ ఇన్ బిట్వీన్ మీరు ఎటువంటి పని చేస్తున్నా ఈవెన్ మీరు వంటింట్లో వంట చేస్తున్నా లేదంటే ఆఫీస్లో వర్క్ చేస్తున్నా ఈవెన్ యువర్ టీచర్ గివింగ్ యువర్ లెసన్స్ ఆల్వేస్ టేక్ బ్రేక్స్ ఇన్ బిట్వీన్ అది 2 మినిట్స్ అవ్వచ్చు 5 మినిట్స్ అవ్వచ్చు బట్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ అనేది కంపల్సరీగా మీరు తీసుకోవాలి లెట్స్ సే దిస్ ఇస్ వాటర్ బాటిల్ is just actually pen stand but let's say this is a water bottle so idi water bottle or glass ante nen deentlo almost 3/4 water undi nenu inka water postune unnanu gap ivvaledu em avutundandi okka sariga spill aipothu so alage manam information kuda aapakunda eppudaithe isthu untamo it will all come out just it will forget it annadu kabatti compulsory ga you have to give a sweet short breaks And again, our short breaks low, you can always try this deep breathing exercise and have some a sip of water or something like that. Have a, read a joke, you know, mind freshes kodaniki, ala cheyandi. And then final ga, yeah, revision cheppesamu. Inko kallaki eppudaithe manam meer nerchukunnadi pakkana vallaki eppudaithe cheptamu, adi eppudu marchipovali. సో ఈ టెక్నిక్ కంపల్సరీగా పాటించండి ఇప్పుడు మీరు నేర్చుకుంది మీ వైఫ్కి చెప్పొచ్చు లేదంటే మీ హస్బెండ్కి చెప్పేయండి లేదంటే మీ పిల్లలకన్నా కూర్చోబెట్టి ఒక 10 మినిట్స్ మీరు గంట నేర్చుకున్నా పర్లేదు దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళకి ఒక 10 మినిట్స్ చెప్పారంటే అండ్ మైండ్ గుర్తుపెట్టుకుంటుంది అలాగా ఎందుకంటే మీరు వాళ్ళకి చెప్పాలంటే కంపల్సరీగా మీరు ఎంతో కొంత దాన్ని అర్థం చేసుకుని చెప్పాలి కాబట్టి బ్రెయిన్ కూడా ఆ విధంగా కూడా మనకి గుర్తుపెట్టుకోవచ్చు స్టోరేజ్ చేయొచ్చు సో ఇన్ని విధాలుగా చెప్పాం కదా సో ఇవన్నీ షార్ట్ టర్మ్ మెమరీని లాంగ్ టర్మ్ మెమరీగా చేసే టెక్నిక్స్ అండ్ దెన్ ఓకే లాంగ్ టర్మ్ మెమరీలో పెట్టేసాము ఇప్పుడు లెట్స్ సే నేను ఒక రూమ్ లో ఫుల్ గా బుక్స్ అన్ని వేసేసానండి లెట్స్ సే ఫైల్స్ చాలా మంది జెంటిల్మెన్ కూడా ఉన్నారు కదా సో లెట్స్ సే నేను అన్ని ఫైల్స్ అన్ని వేసేసాను దాంట్లో ఒక ఫైల్ సో లెట్స్ సే 2019-20 కి రిలేటెడ్ గా ఉన్న
ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ ఒకటి తీసుకురండి అని చెప్తాను. ఎంతసేపు పడుతుందండి సర్చ్ చేసే? లెట్స్ సే యు హావ్ 150 ఫైల్స్, అన్ని ఒక దాంట్లో ఫైల్ చేసేసించాను. నేను గంట పట్టచ్చు, గంటన్నర పట్టచ్చు, అన్లెస్ అంటిల్ యు ఆర్ లక్కీ, బట్ ఇట్ విల్ టేక్ టైం కదా. అదే లెట్స్ సే అన్ని చక్కగా ఉన్నాయి, ఇయర్ తగ్గట్టుగా ఉన్నాయి, తర్వాత టాపిక్ తగ్గట్టుగా అన్ని ఆర్గనైజ్ చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఎంతసేపట్లో వెళ్ళొచ్చు ఆ రూమ్ లోకి వెళ్ళి ఎంతసేపులో మీరు తీసుకురావచ్చు? ఇట్ విల్ హార్డ్లీ టేక్. ఎస్ శిరీష గారు చెప్పేసారు, ఇప్పుడే చటక్కని తీసుకొచ్చేస్తాను. సో అంత ఈజీగా మనం చేయొచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నారో అది కూడా నేను ఈ రిలేటెడ్ టాపిక్తో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఇది దీనికి సంబంధించింది అని చెప్పి చక్కగా మైండ్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఎప్పుడైతే స్టోరేజ్ చేస్తారో మీరు రిట్రీవల్ అనేది చాలా ఈజీ ఉంటుంది. అదర్వైజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం గూగుల్లో ఇచ్చినట్టుగా మనకి వెంటనే సెర్చ్ చేయగానే రాదు, మనకు కొంచెం టైం పడుతుంది. అందుకని ఎప్పుడైతే మనం ఈ కేటగరైజ్ చేస్తామో మనం మళ్ళీ ఆ పర్టికులర్ ఫైల్ లేదంటే ఆ పర్టికులర్ మెమరీ తీయడానికి చాలా ఈజీ అవుతుంది. వండర్ఫుల్. అండ్ దెన్ ఇంకా టేక్ వాటర్ అండ్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయిపోయినాయి. అండ్ యాక్రోనిమ్స్ కూడా అయిపోయాయి. వెరీ గుడ్. అండ్ దెన్ ఫైనల్గా మీరు కొన్ని స్టోరీస్ పద్ధతిలో కొన్ని స్టోరేజ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఏదైనా టాపిక్ని ఒక స్టోరీ పరంగా కూడా మీరు ఆలోచించి స్టోర్ ఎప్పుడైతే చేశారో ఆ స్టోరీని చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఆ టాపిక్ అంతా ఒక స్టోరీ రూపంలో మీరు చెప్పేయచ్చు. అండ్ ఫైనల్గా గార్డెన్లో ప్లాంట్స్తో నేచర్తో ఎప్పుడైతే ఎక్కువ టైం గడుపుతారో అగెయిన్ యూ విల్ బి రిఫ్రెష్, యువర్ మైండ్ విల్ బి వెరీ ఫ్రెష్ అండ్ యాక్టివ్. అండ్ సన్లైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా 1 hour సన్లైట్లో ఉండేట్టుగా చూడండి. అండ్ ఎస్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ప్లీజ్ ఫాలో ఆల్ దీస్ టెక్నిక్స్. ఐ హోప్ యూ హ్యావ్ రిటన్ డౌన్ మెనీ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మా ట్రైనర్స్ చూసారా, ఫస్ట్ దాంట్లో అయితే ఎప్పుడెప్పుడు మీరు చెప్తారా అని చెప్పి మాకు ఇచ్చేసారు మైక్స్. అలాంటిది ఈరోజు ఇవాళ మైక్ నాకు ఇస్తారా లేదా అని నేను వెయిట్ చేయాల్సి వచ్చి అంత చక్కగా అసలు 2-3 క్లాసెస్కి అంత బాగా డెవలప్ అయిపోయారు. సో అదేవిధంగా మీ అందరూ కూడా మంచి ఫీచర్ స్పీకర్స్గా అవ్వాలి అండ్ దెన్ నెక్స్ట్ మంచి ట్రైనర్స్గా కూడా అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన వండర్ఫుల్ ట్రైనర్స్కి బిగ్ థ్యాంక్ యూ. అలాగే మనకి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి మనకి ఇంత నాలెడ్జ్ షేరింగ్కి అవకాశం కల్పించిన మన వాసీ క్లబ్స్ ఇంటర్నేషనల్కి బిగ్ థ్యాంక్ యూ చెప్తూ సెలవు తీసుకున్నాను. మీ సంచిత అన్న వరకు నవనిర్మాణ్ కోచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అసలుకి ఆల్రెడీ శ్రీధర్ గారు చాలా కవర్ చేశారు, ఏం చెప్తారా అని చూసాము, బట్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కొన్ని యాక్టివిటీస్ చేయించారు ఫింగర్స్ తోటి, అండ్ ఫుడ్ గురించి చెప్పారు, వాటర్ గురించి చెప్పారు, మెడిటేషన్ గురించి చెప్పారు, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ ని మీరు కవర్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము కొత్తగా లక్కీ డిప్ అని కూడా ఇంట్రడ్యూస్ చేశాం మ్యామ్, దాని గురించి త్రిమూర్తులు గారు చెప్తారు ఇప్పుడు. ఓవర్ టు త్రిమూర్తులు గారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, త్రిమూర్తులు గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ జయవశ్రీ మేడం గారు. జయవశ్రీ త్రిమూర్తులు గారు చాలా బాగా చెప్పారు మేడం. శ్రీజి గారు చెప్పినారు, ఎక్సలెంట్ గా చెప్పారు మేడం గారు. మేము ఒక లక్కీ డిప్ అనేది స్టార్ట్ చేసాం ఈ స్పెషల్ ఈపీఎస్ క్లాసులో. మీరు జస్ట్ ఒక నెంబర్ చెప్తే పార్టిసిపెంట్స్ ఎవరనేది నేను చూసి మళ్ళీ మీకు చెప్తాను. ముందు పార్టిసిపెంట్స్ అందరూ వీడియో ఆన్ చేసుకోండి, వీడియో ఆన్ చేసుకుంటే అవకాశం మీకు ఉంటుంది. మేడం మీరు ఒక నెంబర్ చెప్పండి మేడం, నేను పేరు చెప్తాను, మీరు అనౌన్స్ చేద్దరు కానీ మేడం. ఓకే ఓకే, 24. జస్ట్ ఎ మినిట్ మ్యామ్. థ్యాంక్ యూ. కొత్తమా సునీత గారు మేడం. కొత్తమా సునీత గారు కంగ్రాచ్యులేషన్స్. త్రిమూర్తులు గారు లక్కీ డిప్ లో ఏం చేస్తారు మేడం ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. మేడం గారు ఈ రోజు తీసిన లక్కీ డిప్ లో రేపొద్దుట పార్టిసిపెంట్ అనేది సెల్ఫ్ ఇంట్రడక్షన్, అతను క్లాస్ లో చెప్పుకుంటారు అన్నమాట, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది.
ఓకే ఓకే వండర్ఫుల్ వండర్ఫుల్ సూపర్. ఒకరేనా ఇద్దరు అన్నారు? రోజుకి ఒకరికి మేడం. మామూలుగా అయితే గాయత్రి మంత్రం ఇవన్నీ మళ్ళీ టైం పడుతుంది కదండి. ఓకే గ్రేట్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ త్రిమూర్తులు గారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీధర్ గారు మేడం, ఇది ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం కోర్స్ ఇచ్చేది వాళ్ళకి ఎఫెక్ట్ పబ్లిక్ స్పీకింగ్, సో ఇక్కడ వాళ్ళకు ట్రయల్ బేసిస్ అన్నమాట. వండర్ఫుల్, అసలు ఇన్నోవేటివ్ గా చేస్తున్నారు మీరు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మనకున్న టైం ని చాలా చక్కగా ఒకళ్ళకి మించి ఒకళ్ళ టీము ఒక కొత్త కొత్త విషయాలు యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సూపర్. Hey ma'am, thank you so much. And inkevarkaina doubts unte kanaka hand raise cheyandi, because manu roju mana time limit ni koncham cross ayyamu, kani participants evaru kuda same concentration tote unnaru madam. Okay, hand raise cheyandi madam ni kani sir ni kani emaina doubts unte adagandi. Srividya gar mundu assignment ichcheyandi. Okay, and andaru assignment ani wait chestunnaru anukunta naaku telusi. అసైన్మెంట్ ఏంటి అంటే ఉత్తమ వ్యక్తిత్వం పర్ఫెక్ట్ పర్సనాలిటీ గురించి 6 మినిట్స్ వీడియో తీయాలి. అందరు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. పర్ఫెక్ట్ పర్సనాలిటీ అంటే ఏంటి, దాని గురించి ఒక వీడియో తీయాలన్నమాట. 6 మినిట్స్ వీడియో, అందులో ఒక 3 పోయమ్స్ ఆర్ శ్లోకాస్ ఆర్ ఇంక్లూడ్ చేయండి. 3 డిఫరెంట్ పోయమ్స్ ఆర్ శ్లోకాల్ని ఇంక్లూడ్ చేసి ఒక పర్ఫెక్ట్ పర్సనాలిటీ ఎలా ఉండాలి, ఉత్తమ వ్యక్తిత్వం దాని గురించి వీడియో తీసి పెట్టండి గ్రూప్ లో. 6 మినిట్స్ వచ్చేసి డ్యూరేషన్. హోప్ యూ అండర్స్టాండ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక హ్యాండ్ రేస్ చేయండి. సాయి మేఘన గారు మా ఫస్ట్ హ్యాండ్ రేస్ చేస్తారనమాట. ఎవ్రీడే కూడా చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ అని చెప్పొచ్చు మేము. యాక్టివ్ లిజనర్ అండ్ యాక్టివ్ పార్టిసిపెంట్. ఓకే నేను అన్మ్యూట్ చేశాను సాయి మేఘన గారు ప్లీజ్. Yes ma'am. Ma'am ఇప్పుడు పర్ఫెక్ట్ పర్సనాలిటీ అన్నా కదా ma'am. Yes అవునమ్మా. Yes yes. అసలు నాకు ఏమి అట్టకాలి మా పర్ఫెక్ట్ పర్సనాలిటీ అంటే 3 పోయమ్స్ అన్నాలు, 3 శ్లోకాస్ అన్నాలు, అవి 6 మినిట్స్ తీసి పెట్టమన్నాలు. పర్సనాలిటీ అంటే పర్సన్స్ కూడా చెప్పాలి కదా ma'am. Yes. అంటే మీకు కొన్ని రిలేటెడ్ గా ఉంటాయి కదా, సుమతి శతకాలు, వేమన పద్యాలు అనుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ శ్లోకాలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి, వాటికి రిలేటెడ్. ఇప్పుడు ఒక పోయం ఉంటుంది, విద్యని కూడా గుప్తమ విత్తమ పురుషాలి అని ఒక పోయం ఉంటుంది మన తెలుగులో. ఆ పోయం ఏంటి, భావం ఏంటి, దాని మోరల్ ఏంటి, ఎంత మనకి ఎడ్యుకేషన్ ఉన్నా మనం ఎలా ఉండాలి, అలాంటి శ్లోకాలు తీసుకొని మీరు చెప్పండి ఒక 6 మినిట్స్ వీడియో. Yes. పద్యాలు కానీ, మీకు ఇంకా భగవద్గీతలో కానీ రామాయణంలో కానీ అలాంటి వాటిలో ఇంకా డీప్ నాలెడ్జ్ ఉంటే అందులో కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. స్టోరీస్ కంటే కూడా మనం అవన్నీ యూజ్ చేస్తూనే ఉంటాం కదా. మనం ఈపీఎస్ అంటే కొత్త కొత్త నేర్చుకుంటున్నాం కాబట్టి బెటర్ ఇంట్రడ్యూస్ శ్లోకాస్ ఆర్ పోయమ్స్. యువర్ డౌట్ గాట్ క్లియర్. Yes ma'am. Thank you. Please mute yourself. And next thing, ఎవరైనా హ్యాండ్ రేస్ చేస్తున్నారండి? అందరికి డౌట్స్ లేవేమో, మెమరీ టాపిక్ గురించి బాగా విన్నారు. Yes, if you have any questions, you can always ask in the group, మీ WhatsApp group లో. శ్రీధర్ గారు శ్రీధర్ గారు హ్యాండ్ రేస్ చేశారు మేడం. బిఫోర్ సార్ ని అన్మ్యూట్ చేసే ముందు అందరూ ఒకసారి స్మైల్ చేయాలి. ఏంటో అందరు సీరియస్ గా ఉన్నారు. మెమరీ అనేసరికి చాలా టఫ్ టాపిక్ లాగా అందరు వింటున్నారు అనమాట, బట్ చాలా సింపుల్ అండి. మనం నవ్వుతే ఏదైనా సింపుల్ గానే ఉంటుంది. ఎస్ థ్యాంక్ యూ అండి అన్మ్యూటింగ్ శ్రీధర్ గారు. సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎస్ థ్యాంక్ యూ. జయవాసవి, ఈరోజు క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి, కానీ అది కొంచెం డీప్ గా గుర్తుపెట్టుకోలేకపోతున్నాం కాబట్టి దాని రికార్డింగ్ మనకి ఏమైనా అవైలబుల్ చేస్తారా? రికార్డింగ్స్ అన్ని కూడా లాస్ట్ డే మీకు పెట్టచ్చు సార్ మేము. అండ్ ఆల్సో పీపీటీ కూడా షేర్ చేస్తున్నాము. మీ ఫ్రెండ్స్ చాలా మంది కూడా నోట్ చేసుకున్నారు చాలా పర్ఫెక్ట్ గా. మీరు వాళ్ళ దగ్గర నుంచి షేర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మేము పీపీటీ కూడా పెడతాం ఈ రోజు కంపల్సరీగా. వీడియో మాత్రం కొంచెం టైం పడుతుంది.
చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి కొంచెం రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి సంచిత మేడం శ్రీధర్ గారు ఇద్దరు అవైలబుల్ గా ఉన్నారు, ప్లీజ్ ఆస్క్ దెం. అండ్ ఎవరికేమి డౌట్స్ లేవనుకుంటా, ఒక్కసారి అందరు స్మైల్ ఇస్తే మనం మన సెషన్ ఎండ్ చేద్దాం. అండ్ అసైన్మెంట్ గురించి అందరికి క్లియర్, అండ్ మెమరీ టాపిక్ గురించి ఏం డౌట్స్ లేకుండా మా సంచిత మేడం అండ్ శ్రీధర్ సార్ ఇద్దరు పర్ఫెక్ట్ గా చెప్పారని అనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సంచిత మేడం అండ్ శ్రీధర్ గారు, అండ్ మనకి ఇంత బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ని ప్రొవైడ్ చేసిన మన త్రిమూర్తులు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఐఎన్పి సార్ అండ్ గంపా సార్ అండ్ ఐతా సార్, అయితే రాముల్ గారు ముగ్గురికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. అండ్ మన కోసం ఈ రోజు మన ఇంత ఇంత మంచి టైం ని స్పెండ్ చేసిన శ్రీధర్ గారు అండ్ మేడం వాల్యుబుల్ టైం ని మన కోసం స్పేర్ చేశారు, అండ్ ఆల్సో సంచిత మేడం కి కూడా ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ క్లాసెస్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ మోటివేషన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ శ్రీ విద్య మోటమరి, విసిఏ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ ఆల్సో ప్రాక్టీసింగ్ అడ్వకేట్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ ఒకసారి అందరిని అన్మ్యూట్ చేయమని, అన్మ్యూట్ చేసుకుని జై వాసు చెప్పి లీవ్ అవ్వమని చెప్పండి. ఎస్ ఎస్, జై వాసు, జై వాసు.